రా అట్ట పరిగెడుతున్నారు. మన పార్వతమ్మ గారు అబ్బాయి శివుని ఎవరు చంపేశారట. దారుణం ఎవరు చంపుంటారు? ఈ సీన్ గాడు తినగా ఉండడు కదా, తెల్లారితే ఏదో ఏదో పని చేస్తానే ఉంటాడు. అయితే మాత్రం సీను గాడు చంపేశాడు అంత అన్యాయం ఎవరు చేసి ఉంటాడు రా, ఏదో అలసటగా తిరుగుతాడు గాని. ఇంకా ప్యాన్ ఉన్నట్టుందిరా, సీను గడు బతికే ఉన్నాడు. అసలు చస్తే కదరా, ఎరా సచ్చిన వెళ్ళారా, బాగున్నారా? నేను చస్తే చూడడానికి ఒక్క ఏదో కూడా రాడన్నా. చూసావా ఎంతమంది అదవులు వచ్చారో, యాదవ్ ఉన్నారు యాదవులు. అలాగే 10 రూపాయలు చెప్పిన ఎన్ని తల్లు ఉన్నాయి లెక్క పెట్టి 12 డబ్బులు దే. 12 డబ్బుల కోసం మమ్మల్ని యాదవులను చేస్తావా? నువ్వు జన్మలు బాగుపడవరా? మీరు యాదవులే కదరా, మీ నెలలో సంపాదించేది నేను గంటలో సంపాదించాను. రే సీను, జీవితం అంటే ఏంటో నీకు తెలవటం లేదురా. ఇయాలిట్ట కుర్రతనంగా ఆకతాయితనంగా ప్రవర్తిస్తున్నావు గానీ రేపు నిజంగా నువ్వు చచ్చిపోతే 4 మొయ్యటానికి 10 మంది ఏడవడానికి ఉండర్రా. ఏంటో రే, ఎందుకు చెప్తున్నానో ఎన్రా చూడు, ఇప్పుడే చెప్తున్నాను రా, రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా. మరీ మంచిది, దినం భోజనాలు మా వాళ్ళు ఎట్టగ పెట్టరు. రే త్వరగా లేకపెట్టరా, మొత్తం 112 మంది 1120. ఇదిగో నిన్ను కూడా లెక్కేసుకున్నావా? నేను యదవనేనా? అతో పందెం కాసావు కదా, నువ్వు యదవన్నారా యదవ్వి, అందుకే 20. ఏం చేస్తున్నావు? ఏం లేదే, పాకం ఎలా అవుతున్నాడు చూస్తున్నాను. మన వ్యాపారం మొదటి నుంచి చూస్తానే ఉన్నావు. అవును చూస్తున్నాను. చూస్తామే గానీ చేయడం చేతకట్లేదు. నేను చేస్తే వీడికి పని ఉండదు కదా, అందుకని. రాను, నువ్వు ఉండవయ్యా, ఈ తెగడ మాటలు పట్టించుకుంటా పెట్టి. నీ కాపురం సడగొట్టకపోతే నేనేదో కాదన్నట్ట. ఎరగట్ నీలాటోడే, నువ్వు సెయ్య ఎదురు సెయ్యనివ్వు, వెళ్ళు తొందరగా తయారవ్వు. రావులే, ఏదో ఫ్రెండ్షిప్ వద్దన్నాను రా, నువ్వేం పట్టించుకోక. తయారు గట్టిగా పట్టుకో, అసలే లూజు ప్రాణం. ఒంటి మీద కొలిసి వచ్చినా సైకిల్ అక్కడ మాత్రం రాలేదు. ఎక్కడ రాకపోతే ఇక్కడే వచ్చేసింది కదా. రైట్ రైట్, చెప్పేసుకో. పేద చెప్పచ్చోలే, నువ్వు పప్పు చేయలే రాంబాబు స్పెషల్. రాంబాబు ఆపు, రాంబాబు ఆపు. రావాలే, ఎంతవరా? 1 రూపాయికి ఇవ్వా. డబ్బు లేకపోతే ఇంటికి లేదో తీసుకొచ్చి. అయితే ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. అలాగే, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇడే టీవీయో రేడియోనో తెస్తే బాగుండు. ఏట్రా చేతులు ఒప్పుకుంటూ వచ్చావు, ఏడు తేలేదేటి. అయ్యి బాబు, తాలిపొట్టు వద్ర కళ్ళిపోతాయి. మా నాన్నకి ముందు కాల్సినప్పుడల్లా దీన్ని తక్కటి పెడతాడు. మరి మా నాన్న కళ్ళు పోలేదే? ఒరే నువ్వు చిన్నోడు కాదు రే, పెద్ద తర్వాత నువ్వు తాళ్ళే కాదు ఆళ్ళే అమ్మేసేటట్టున్నావు. వెళ్ళిపో, వెళ్ళిపో. నేను బట్ట తడిపేస్తే ఏంటే పొద్దున ఏదో రూపులా? ఏంట్రా ఈ సొక్క కొట్టడం? పులి ఎంచు కొట్టమంటే ఆ ఫ్యాన్స్ కుట్టామేంటి? అది అబ్బాయి రే, నువ్వు ఇచ్చిన కొట్ట ఆ ఫ్యాన్స్ కే సరిపోయింది. అంతేనా 6 మీటర్ నొక్కేసావా? అమ్మ నా టైలరింగ్, నా అక్కడ తొక్కడం మా ఇంట వంట లేదురా, ఏం కొత్త అనుకుంటున్నావు? ఆ గుడ్డ నీ ఒక్కడ కోసమే తయారు చేశారనుకుంటున్నావా? మనుషులు బోన్లు మనుషులు ఉంటే గొడ్డలు బోన్లు గొడ్డలు ఉంటాయి. పొద్దున ఎదవా అబద్దాలు ఒకటి, ఈసారి నా సొక్క కొట్టమని నీకు ఇస్తే మా ఆవిడ చెప్పించు కొట్టు. నీ ఆవిడ చెప్పులేసుకుంటుందా? అంత చూసావేంట్రా వాడి వల్ల దొరికిపోలా, ఊళ్ళో వాళ్ళ బట్టలు తొప్పేసి నీ బుద్ధి వల్ల దొరికిపోయినా. ఊళ్ళో వాళ్ళందరికి లేనిపోని చెప్పులు అంటే కట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తొప్పేట్లేదండి, దానికి దీనికి ఏముంది? నాకు పోలికంటే నువ్వు ఆఫ్రాల్ టైలర్ వి, నేను ఆర్ఎంపి డాక్టర్. నిన్న కాక మొన్నటి వరకు రాజులో పొగాకు కంపెనీలో పనిచేసేవాడు కదా. నేను పనిచేసింది పొగాకు కొట్లో కాదు, మందుల షాప్ లో. ఆర్ఎంపి అన్నావు ఇప్పుడు కాదా? నువ్వు చెప్పేది నెల గానీ కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు నేనేం చెప్తారు? నువ్వు అడుగురా, నీ కోసం బకరగడ రాత్రి నుంచి కడుపులో నొప్పండి, వాళ్ళు పీకెత్తనాయండి, చేతులు లాగేత్తనాయండి, కళ్ళు మంటండి, మెళ్ళ నొప్పండి, చెవులు ఓరండి, ఇంకా తల కిరకిరకిరకిరకిరకిర గుండె తడతర 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 కొట్టేసి నాకు పొడి చేసారేటంటే మా ఆవిడకి జబ్బు అయితేనా? ఆ మొక్క గుచ్చగా ముందు చెప్పాలా? రే ఏ రాజే, 3 స్పెషాలిటీ చేయి. అట్టాగే 3 స్పెషాలిటీ
రోజు వాళ్ళ బాబుగారు సమ్ములాగా ఫ్రీగా తింటాగి వెళ్ళిపోతున్నారు. ఈ రోజన్నా డబ్బులు అడుగు, లేకపోతే నిమ్మక్కీల రగ్గొడతాను. ఫ్రెండ్స్ కదా, బాగుండదేమోనే. ఫ్రెండ్షిప్ లో బాగోదు అనుకుంటే మన పరిస్థితులు బాగో. వెళ్ళు రాంబాబు, నా చిట్టి డబ్బులు ఎప్పుడు కడతా? ఎలాకలం ఉందేట్రా, నన్ను అడుగుతావేటి? మరి ఎవరిని అడగాల? మనీ మ్యాటర్స్ అన్ని మా ఆవిడ తయారు చూసుకుంటుంది, వెళ్ళి దాన్ని అడుగు. ఓహో, వీరాజు నా బిల్ ఎంత అయిందిరా? ఎందున్నారా? ఖాతాలో రాసుకో. అలాగే రాసుకోటాలో ముందు డబ్బులు ఇచ్చి. ఏంట్రా, ఎప్పుడు లేదు మన ఎర్రాజు డబ్బులకి అంత డిమాండ్ చేస్తున్నాడు? రాత్రి ఆవిడ ఫుల్ గా కోడింగ్ ఇచ్చేకుంటా. అరే, ఆడు బాకి తీర్చడానికి నీకు ఒక ఐడియా చెప్పమంట. ఏంటది? ఊళ్ళో ఎవడికన్నా మనీ ఆర్డర్లు వచ్చినాయా? వచ్చింది. అవి ఇచ్చేయి, ఆడు బాకి తీర్పు. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పింది కరెక్టే, ఆ పద్ధతిలో ఇచ్చే. ఇదిగో 300, ఇదిగో 30, ఇదిగో 30. ఏంట్రో, ఐడియాకు 30 రూపాయలు ఇచ్చావు? ఐడియా కాదు, ఆ మనీ ఆర్డర్ వచ్చింది నీకే. ఎక్కడికరా ఎగేసుకుంటా బయలుదేరారు? నీ గురించే ఊళ్ళో వాళ్ళందరినీ యదవం చేసామంట కదా, అభినందిద్దామని. ఈ అబ్బులు గడ్డ మాట్లాడిన అబద్ధాలు, మేము ఎందుకు వచ్చామంటే పందెం గెలిచే కదా పార్టీ. పార్టీ కోసమే కదా మనం యదవ పని చేసి పందెం గెలిచేది. చెప్పండి, ఏమేమి కావాలో? మందు, బిందు, చిందు, పంద. అది నీకెందుకు? పొందు కోసం అయితే ఈ డబ్బులు సరిపోవు. అడు చూడు, మోటారు ఇప్పుడు సరిపోతాయి. హాయ్ గారు, లింగరాజ్ పల్లె పక్కన పెడితే రాజుల పేరు సార్థకం చేస్తున్నారు. ఎంత దయ్యా, ఎంత దానగుణం. ఎదవ కోడి పుంజుకి జీడిపప్పు తినిపిస్తున్నారు. అయ్యా కిటి, అయ్యగారు పనిలో ఉన్నారు. అయ్యగారు కూర ఏమండమంటారండి? మసాలా బాగా ఎట్టి పులుసెట్టు. అయ్యగారు ఇప్పటిదాకా దానికి బంగారంలా జీడిపప్పు తినిపించి ఇప్పుడేటండి పులుసెట్టమంటున్నారు? జీడిపప్పు పెట్టింది దాని రుచి కోసం కాదురా, దాన్ని పులుసెట్టు తింటే పంకజం పక్కన పొడుగునంత కమ్మగా ఉంటది. అట్టాగా ప్రెసిడెంట్ గారు. ఏంట్రా, సుబ్బులు గాని తెచ్చామండి. ఏరా, ఏమంటున్నాడు? ఇంకా కూతున్నాడా? కూతున్నాడండి. ఆడికి కూడా జీడిపప్పు తినిపిద్దాం పద. ఎరా, ఊర్లో నా గురించి ఏదో కోతనామంట? అవునండి, మీరు చేసే అన్యాయాల అక్రమాలు సోతా ఊరుకోలేను, అందుకే అందరికి చెప్పి మీరు చేసే ఘోరాలు ఆపాలనుకుంటున్నాను. ఘోరాలు నేరాలు ఆపడానికి నువ్వేమన్నా పోలీసు వాడివా లేకపోతే లాయర్ వాడివా? వెళ్ళి కోపరకాయలు తింపి నీ రుణం తీర్చుకోరా. ఆడు భయపడుతున్నాడు కానీ తాడు కట్టి ఎక్కించండ్రా. ఇప్పుడు నువ్వు ఎక్కకపోతే నిజంగా నా చేతిలో పైకి పోతావు. సుబ్బిగాడు కొబ్బరి చెట్టు బాగానే ఎక్కుతున్నాడ్రా. ఏదవ నా శాతకాన పని చేయించాడు. గొయ్యి రెడీయా? రెడీగా ఉందా? ఈ పాతేసి పైన కొబ్బరి మొక్క నాటండి, హైబ్రిడ్ రకం, దిగుబడి బాగుండాలా. అటగనయ్యా. అమ్మా 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 అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. ఏమని ఆశీర్వదించండ్రా? నా కొడుకు ఊరి మీద పడి తిరగడానికి వెళ్తున్నాడు, వాడికి తిరిగి రావడానికి శక్తి రావాలనా? సిగ్గు లేకపోతే సరి. అమ్మా, సిగ్గులేదు సిగ్గులేదు అనే బదులు వందిస్తే సిగ్గు అనుకుంటా కదా. అమ్మా చిచ్చి, నువ్వు నాతో మాట్లాడుకో పోవతలకి. ఇంత మర్యాదగా చెప్పాక సిగ్గు లేకుండానే వెళ్తా. రే సీను, ఏమాయా నువ్వు ఇస్తావా మామీ? ఎరా మోటార్ ఎందుకు అమ్మేశావు? 6,000 అడిగాను మాయా, బేరం కుదరలేదు, 5,000 ఇచ్చేసా. సిగ్గులేదేట్రా నీకు? మాయా, అమ్మా నాకు సిగ్గులేదు అంటున్నా, నువ్వు నాకు సిగ్గులేదు అంటావు? ఇన్నిసార్లు అడగడానికి మీ ఇద్దరికి సిగ్గులేదా? మా ఇద్దరికి సిగ్గులేదు. చూసావా నీ కొడుకు మోటార్ అమ్మేసుకుంది కాకుండా పైగా 5,000 అమ్మేశాని చెబుతున్నాడు. ఏదవా. ఏ సరోజా, ఏనా బీరువాలో 5,000 తీసురా. రోజా 5,000, 5,000 మాత్రమే. ఏంట్రా అన్నో? ఏ లేదు, 5,500 తెస్తున్నామో, 5,000 తెమ్మంటుంది తింగరదేట దేవన్నా. ఇదిగో నాన్న ఇవ్వు. రే, మ్యాటర్ ఏంటి? బండి కట్టుకెళ్ళి మోటార్ తీసురా. రే అబ్బా, మళ్ళీ మోటార్ కానీ అమ్మేవనుకో నా చేతిలో చచ్చిపోతావు. అత్తే అత్తమాని మోటార్ అమ్ముతారేటి, ఇదప్ప పొలం అమ్మేత. నువ్వు ఈజీలే ఆంధ్ర చోడ బుడ్డి. అయ్య బాబు తెగింది, అయ్య బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కడతాయట ఉండే. అత్తూరు ఇంటికి వెళ్దాం కదండి, గడ్డం గీంచుకుంటుంటే ఘాటెట్టేస్తావా? చూడు ఫేసి ఎలాగైందో. నీ అదో మొక్కడికి కెమెరా ఒకటి, చిన్న ఘాటే కదా, 4 రోజుల్లో తగ్గిపోద్ది. ఎక్కడికి రాజోలు రా,
కూతురు ప్రెసిడెంట్ గారు తోడగారు తింపేస్తావా? అలాగేరా, ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంత జక్కన కంట మోసాలు తెచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు, అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే. ఈ మాటలకేం తక్కువ లేదు, అరవం కిలు అడిగి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. సరసాలాడ్డానికి చేతులు వస్తాయి గాని తప్పులు తీయడానికి మాత్రం రావు. అదేంటి అట్ట అంటావు? ఉండటానికి ఇల్లు, ఇంట్లో ఫర్నిచరు, నడువుకి వడ్డానం, నట్టింట్లో పందిరి మంచం, ఇవన్నీ డబ్బులు తీయకుండానే వచ్చాయా? అబ్బా, అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు, బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు, ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు, అంతేగా? మీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది. మూడులో ఉన్నప్పుడు నిజాలకు అక్కిస్తారు, ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు వాగేస్తారు. ఒసే, ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుంకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దిగావరా, నీ బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు. ఎవరేటి? సీను. ఎవడో? పార్వతమ్మ కొడుకేనా? అవును, నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేశాడంట తెలుసా? ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు, నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవన్నారు ఎదవల్ని. అయినా ఎదవల్ని ఎదవల్ని చేయటం ఘనకార్యమా ఏంటి? ఏంటి ప్రెసిడెంట్ గారు, రాజోలు వెళ్తున్నాను, బలానికి నాటు ముందు కావాలా? పంకజం బయట జాగ్రత్త. ఈ మధ్య నీకు పక్కపక్కలు బయట జారడాలు ఎక్కువైపోయాయి, ఒళ్ళో అదుపులో పెట్టుకో. అయ్యగారు, అబ్బాయి గారు ఫోన్ చేశారండి, మళ్ళీ ఒక గంటకు ఫోన్ చేస్తున్నారు. సరే సరే నువ్వు. అరే మన ఏంట్రా బండి ఎక్కారు? అందరం బడి దగ్గర దిగిపోతాం సీను. ఏం చదువుకుంటున్నారా? 3వ తరగతి సీను. 4వ తరగతి సీను. ఎందుకు వచ్చింది చదువురా? శుభ్రంగా ఆడుకోక గోలీలాడటం వచ్చా? ఓ, గూటి బిల్లు ఆడటం కూడా వచ్చు. మరి ఇంకెందుకురా చదువులు? ఎల్లండి ఆడుకోండి దూకనా. మరి చదువు. చదువేముందిరా చదువు, పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు. పెద్దవాళ్ళైనాక ఎట్టగో గోళీలు గూటి బిళ్ళు ఆడలేవు కదా, ఇప్పుడు నాకు ఆడాలనుంది, ఆడగలనా? దూకనా. ఈడాడు ఎరగుండు, దూకలేదు నీకు ఆడరావా? బాగా చదువుకుని డాక్టర్. బాగుబడి లక్షణాలు అక్కడ కూడా లేవు మన దగ్గర. టెంకి బాగా చదివి పెద్ద అయినాక డాక్టర్ అయింది నన్ను ముసలి అయినాక చూసుకోయాగే. పెళ్ళేంటి? రేయ్, బ్రాంతి షాప్ లోంచి బెల్లి కొట్టేది ఎవర్రా? నేనే. దుర్రమ్మయ్య నువ్వా? ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు? బెల్ల ఎక్కడ కట్టావు, ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్, పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్. వాళ్ళకి వినిపిస్తుంది సరే, అసలు బెల్ల ఇక్కడ ఎందుకు కట్టావు? అది కాదు సీను, బెల్ల అక్కడ కొట్టడం, వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది, అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చాను ఇక్కడ కట్టాను. సరే, అసలు రోజు మందు ఎందుకు కొడతామా? నా కూతురు నా దగ్గర లేదనే బాధతోడి తాగుతున్నాను రా. అయితే నీ కూతురు అయితే మానేస్తావా? నేను మా అన్నం, నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను అన్నట్టు. కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది, మా అమ్మాయి స్కూల్ కి టీచర్ గా వస్తుంది తెలుసా? ఇప్పుడు తెలిసింది కానీ రాజోలు వెళ్తున్నా నీకేమైనా కావాలా? నాకేం వద్దు కానీ చేతి ఆలు ఊరి నుంచి వస్తుంది కదా, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా. MBBS అల్లుడు ఆర్య ఎల్లో పి లవ్ 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 లవ్. అల్లుడు ఏమన్నాడు? ఒరే ఆర్య ఏమన్నా? మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు, మనకెవడు ఉన్నాడు? జనం ఉన్నారు. అబ్బో బస్సు వచ్చిపోయినట్టుంది. కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత. రా సీత వెళ్దాం. ఇదేంటి సీత, చిన్నప్పుడు చీపిరి పుల్లలాగా ఉండేదానివి, ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యావు. నేను సీత, సీనుని చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే మీ నాన్న సూర్రమ్మ వెయిటింగ్, పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే ఎట్లు వెయిటింగ్ పద. దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు ఎక్కడ ఎక్కడ? నువ్వు చిన్నప్పటికి ఇప్పటికి కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు? నేను? నువ్వు గుడి వీధిలో గోళీలాడుతుంటే
బడికి రమ్మని పిలిచేదాన్ని. సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదే నువ్వు, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో, భలే ఉన్నావు. ఓ పట్నం వెళ్తే ఇంతేగా పోలు, నువ్వు అందంగా ఉన్నావు. ఏదొకసారి నవ్వు. సీను, నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో వెళ్దావా? అది సరే, నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు. పొద్దున స్కూల్ దగ్గర సూర్రమ్మ చెప్పాడు, నా జాగ్రత్తగా ఎక్కే. అయ్యో ఏంటి, బెండాక్ట మర్చిపోయావా? కొంచెం జరుగు, ఇప్పుడు భుజం మీద కాలే. అయ్యో వదిలేసాను, నేను ఎక్కుతా. పర్లేదు పెట్టు, అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టి ఎక్కు. సరే. సీను, సీను. ఓయ్ డ్రీమా, వత్తరా, భలే అందంగా ఉన్నావు సీత. అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను. ఊరేం మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించి మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే, అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో 5వ తరగతి వరకేగా ఉంది. అంతేగా ఉందని అంతవరకు చదివాను. సీత సీత, నువ్వు నవ్వుతే భలే ఉన్నావు, మళ్ళీ నవ్వా. ఇంకా చాలే సీను, మను రోడ్లే కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, 2 రోజుల్లో నేను ఏం చేస్తాను, నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా, బండాపు. ఏంటవా? నేను కూడా ఎక్కుతానరా. ఎక్కుదుగాను గానీ సూర్రామయ్య కూతురు ఎలా ఉంది? సీను భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క రా. ఏ తల్లి, ఇదేనా రాక? సుబ్బమ్మ ఏట్రా, నువ్వు కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు. థ్యాంక్స్ సీను, ఇంటి దగ్గర దింపినందుకు. అస్తమానం మందు కొడుతూ అప్పుడప్పుడు కంట కొట్టే ఆ సూర్రావు గారి కూతురు నీ తెగ నచ్చేసింది అనమాట. నచ్చింది కాబట్టే కదరా ఇరగ ప్రేమించేస్తున్నాడు. ఇడ ఆడి ప్రేమ ఆడి ఇష్టం మాత్రం మీరేంట్రా? ఏంట్రా అలా అంటావు? మనం అందరం కలిసి నీ పెళ్లి చేశాం కదా, ఇప్పుడు ఇటు చూడు, ఈడి పిల్లంత ఎంత హ్యాపీస్గా ఉన్నాడు. ఈడు హ్యాపీయే, ఆడి పిల్లం హ్యాపీ కదా. నువ్వు ఉండే ఈ బుల్లెబ్బాయి గారు పెళ్లి అవ్వట్లేదు పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముచ్చాలని ఈడికి లైన్ చేసింది మనమే కదా. ఏంట్రా ఇప్పుడు మీరందరూ సీతను చూడాలి అంతే కదా. నాన్నగారు, నేను రాజేష్ని. ఏరా కొడక, బాగున్నావా? యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్. యు సీ, నీకు డబ్బెట్టి చదివిస్తుంది, నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా. అంటే నాన్నగారు అలవాటు అయిపోయి పరీక్షలు కూడా అయిపోయి. ఎప్పుడు వస్తున్నావురా? సోమవారం వస్తున్నాను. రా రా, ఉంటా మరి. సరే నాన్నగారు, ఉంటాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ బళ్ళో అంకాలు దిద్దావో అదే బళ్ళో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా అమ్మాయి కేటాలుడు, బాసర్లో సరస్వతీదేవి విగ్రహాల లక్షణంగా ఉంది. పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంత బానే ఉంది బావా, ఇంత చదువు చదువుకున్న మన టీచర్ అమ్మ ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబడటం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. అయితే నేను ప్రేమించడానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా. సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి, అబ్బా నీకు ఏ అర్హత లేదు. రామ్మ చూడమో ఎంత చీప్ గా మాట్లాడుతున్నావు. ఈ మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తుంది, కాకపోతే రెండు చిన్న కండిషన్. ఏంటిది? నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి, అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు, అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చా? పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకొని ఫాలో అయ్యామంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కొని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు, పటాస్ వాళ్ళ బాబుని. వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. చూసి ఆగాడు రోయ్. ముందడిగితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇచ్చింది? నీకు మందు అంటే ఇష్టం కదా మావయ్య. అల్లుడు, నువ్వు ఎంత మంచోడు అయ్యా, కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు. చేతికి మందు అంటే ఇష్టం లేదన్నమాట. మరేమంటే ఇష్టం?
పువ్వుల్లో గులాబీ, స్వీట్ల్లో జిలేబీ, రంగుల్లో నలుపు, నూనాచే నలపకు, రుచుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైన నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు మూడు ఫుల్స్ ఫుల్గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకాలం లేదు నా కూతురు గురించి వివరాలు ఎందుకు అడుగుతున్నారు? ఏడుకొచ్చింది కదా, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఇప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు, కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, ఇది పప్పు. తప్పు అంటే కాలేజీలో చదివింది కదా, ప్రేమకి ఏమైనా ఉందేమో. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ వన్ క్యాన్సిల్, నెంబర్ టూ కూడా క్యాన్సిల్. ఇక వీడు సాయంత్రం దాకా లేవడం, మరి మధ్యాహ్నం కూడా అయిపోయింది. అమ్మాయి గురించి అంతా తెలుసుకున్నాం కదా, తర్వాత మ్యాటర్ ఏంటి? ఇంకా మ్యాటర్ ఏంటి, సీతకి ఐ లవ్ యూ చెప్పేటే సీను. నేను ఐ లవ్ యూ చెప్తాం సరే, సీత నన్ను లవ్ చేయాలంటే చెరిగిపోని ముద్రలాగా గుర్తుండిపోవాలి. గుర్తుండిపోవడానికి ఇదే పెద్ద మ్యాటర్ ఏంటి, నా జీర్ణ సైకిల్ తీసుకెళ్లి తిన్న కదా గుద్దాయి, గుర్తుండిపోతా. ఒకవేళ గుర్తులేవనుకో మళ్ళీ గుద్దాయి. ఎంత హాస్పిటల్ జాయిన్ చేసి నెత్తి మీద తడిపడి పెట్టి జ్యూస్ మీద జ్యూస్ ఇచ్చాయి, బ్లడ్ మీద బ్లడ్ ఇచ్చాయి, బ్లడ్ టు బ్లడ్ కలిస్తే ప్రేమ అయిపోద్ది, పది మంది పిల్లలు పుట్టారు. గురి తప్పకుండా గుద్దేయ్, మిస్ అయితే మళ్ళీ గుద్దేయ్. ఏం సిను, ఏమైంది, ఎందుకు లార్చో? సీత సీను, జీడిగాడు, సైకిల్, చెయిను, కడ్డి, పగులు, చుక్కలు, నేల, స్కూలు, బెల్లు, వెళ్ళు వెళ్ళు. మతిగానే పోలేదు కదా. అయ్యో అయ్యో అయ్యో, ఒరే జీడిగా, తగలరా, చెడు తగిలిందుకోతురా. అయ్యయ్యో అయ్యో, తడిగుడ్డ నాకు పెట్టాడు జీడిగాడు. ఏంటి బావా, ఏం చేస్తున్నావు? అది ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్. నేనంతా చూశానులే బావా. మొత్తం చూసావా? ఏంటి లవ్వా? అవును, లవ్ అంటే ఇలా సైకిల్ వేసుకుని వెళ్ళి ప్రేమించే అమ్మాయిని గుద్దేయడం కాదు. మరి ఆ అమ్మాయి ఇష్టాలను తెలుసుకుని నిన్ను ఇష్టపడేలా చేసుకోవాలి. అల్లరి చేయకుండా కూర్చోండి. ఈరోజు నేను మీకు అక్షరమాలు నేర్పిస్తాను. అక్షరమాలలో ఉండే అక్షరాలు, వాటి పదాలు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ అమ్మా, ఆ అందం, ఆ ఆవు, ఆ ఆకర్షణ, ఏ ఈ ఇల్లు, ఈ ఇల్లాలు, ఈ ఈగ, ఈ ఈడు, ఉ ఉడుత, ఉ ఉమ్మా, ఉమ్మా. ఇక్కడ ఏం చేస్తున్నారా? అది జీడి రాంబాబు కంట్లో నలకబెడితే తీయించుకోవడానికి కాకినాడ వెళ్ళాడు, సాయం చేయడానికి జీడి అమ్ముతున్నాను. తసగోయ్యా, నా ఒంట్లో బాగాలేదు, కొత్త నలతగా ఉంది, ఇంట్లో పని చూడాలంటే నా ఇంకా ఏదో చూపు చూసి ఇక్కడికి వచ్చి జీడిలో అమ్ముతున్నావా? పదేటికి రే పాదరా. నాకు ఈ సచ్చినాడు ఎందుకు పెట్టాడు? సరోజా, సరోజా. ఏంటి బాబా, ఏమైంది? ఏమైందా, నా పాటకి సీతకి ఐ లవ్ యూ చెప్తానంటే నువ్వే కదా సీత స్కూల్కి వెళ్ళి పీటు కొట్టు, మాట కళ్ళల్లో కళ్ళు కలుపు, వీలైతే తలలో పేలు చూడన్నావు. నీవు వచ్చే చాలా కాదంటాం, ఎందుకంటే నేను వెళ్ళా కరెక్ట్ గా ఊ అంటే ఊ అని ముందుకెళ్తుంటే మీ నాన్న వచ్చి వెనక్కి లాగేశాడు, దుర్మార్గుడు. లేకపోతే సీతకి అప్పుడే ఐ లవ్ యూ అని చెప్పేశాడు. నాకంత సీన్ లేదా, నా పేరే సీను. ఇప్పుడు చెప్తున్నాను, సీత ఇక్కడికి ఇప్పుడు వచ్చినా ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినా చెప్తావా? అక్కడ చెప్పు. అవు అవు, ఏడు సీత, పని పాట లేకుండా వచ్చావు. చే సారీ, నాతో పని ఉండి వచ్చావా? దా కూర్చో సరోజా, సీతకు మందు తీసురా. సారీ, మంచి నీళ్ళు తీసురా, కూర్చో కూర్చో, దా దుమ్ము దులిపేస్తానే. సారీ సారీ, దుమ్ 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 దుమ్. సీను, నీతో పని ఉండి వచ్చాను. నాతో పని ఉండి వచ్చావా? అవును, నువ్వు ఫ్రీ అయితే మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దామా? అయ్యో, నువ్వు ఫ్రీగా లేవా? నేను ఫ్రీ 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 ఫ్రీ, కేర్ ఫ్రీ. ఎక్కడ సరే, నేను ఫ్రీ కదా, కేర్ ఫ్రీ కదా. బావా ఫ్రీ ఏ, పనా పాట రాసిత, మనిద్దరం కలిసి వెళ్దాం.
ఇంతకి మన ఇద్దరం ఎక్కడికి వెళ్తున్నాం సీత? స్కూల్ కి పిల్లలు సరిగా రావట్లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంక్వైరీ చేసుద్దామని. నీకు ఊరు బాగా తెలుసు కదా, అందుకే నేను తోడు తీసుకెళ్దాం అనుకున్నాను. నీతోనే కదా దాదా ఈ ఊర్లో మన లెవెల్ ఏంటో చూపిస్తా. నమస్కారం అండి. నమస్తే. మన ఇద్దరు కంట రా సీత, ఇంట్లో మనం అంటే మంచి మర్యాద, పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. గంగమాత గంగమాత, ఇప్పుడు బయటకు వస్తుంది కదా, మన లెవెల్ ఏంటో నువ్వే చూస్తావు. ఈ మధ్య రావట్లేదేట్రా రాళ్ళనోడా. రాళ్ళనోడా గౌరవ్. ఈ అమ్మాయి ఎవర్రా? మన ఊళ్ళో స్కూల్ కి కొత్తగా వచ్చిన టీచర్. నమస్కారం అమ్మా. కూర్చో సీత. ఏంటి గంగమ్మ, పిల్లల్ని స్కూల్ కి పంపించలేదంట? నీళ్లు పోయవే. ఒరే సీనుగా, కొంచెం నీళ్ళు అయి ఎల్లరా. పెద్ద పెద్ద పనులన్నీ మనకే చెప్తారు. రారా టింకి, ఇప్పుడు వెళ్ళాలా నువ్వు? ఇప్పుడే ఎందుకు వచ్చావు? పిల్లల్ని స్కూల్ కి ఎందుకు పంపించట్లేదు? నేను వెళ్ళమని ఎంత చెప్పినా వినకుండా ఆటలకి వెళ్ళిపోతున్నాడమ్మా. ఏదో రకంగా భయపెట్టో బుజ్జగించో వాడిని స్కూల్ కి పంపించండి, లేకపోతే వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కరెక్ట్ గా చెప్పావు సీత. ఇదిగా గంగమ్మ, అవసరమైతే వాడిని నాలుగు తన్ని పంపించు. ఒరే సీను, తన్నవలసింది నన్ను కాదురా నిన్ను. నేను బడికి వెళ్తుంటే వద్దని గుడి వీధిలో గోళీలాడుకోమన్నావుగా. ఒరే నువ్వు సెడిపోయింది కాకుండా పిల్లాన్ని కూడా సెరగొడుతున్నావురా సచ్చినోడా. నువ్వు బుద్ధిగా టీసరమ్మ చెప్పిన మాటిని రేపటి నుండి శ్రద్ధగా స్కూల్కి వెళ్ళు, లేకపోతే ఈ సీన్ గళ్ళగా జులై ఎదవలా అయిపోతావు. అయ్యి బాబు, తేడా వచ్చేస్తాను సీత, నువ్వు పని చూసుకుని వచ్చే. ఏమే నీకు సిగ్గులేదు నాకు సిగ్గులేదు. ఉంటే నాకు చిరాకు. మందు తాగితే తప్పు, వీధి నుంచి నడవడానికి ఏంటి, పర్వాలేదురా. నన్ను కదా వాళ్ళమ్మ పేరు సీను. పిలిచిన పడకుండా నిబ్బేంటి? ఆ రోజు నిబ్బు సోడా కూడా కలుపుకుండా తాగేసావు, దానికి వాడతా డబ్బు నీ బాబా. అవునరా, మా బాబా ఇస్తాడు, పైన ఉన్నాడు వెళ్ళి తీసుకోరాబ్బు. సీత టీచర్, సీత టీచర్, ఎన్ని మన ఊళ్ళో మామూలే సీత టీచర్. నీకు మామూలే కావచ్చు, కానీ నీతో వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పిల్లల్ని చదువుకోవద్దని చెప్పడం, బజార్లో అల్లరి పడ్డం, వీటి వల్ల పిల్లలు చెడిపోతారనే జ్ఞానం కూడా లేదా నీకు? అసలే మన స్కూల్లో సౌకర్యాలు తక్కువ, టీవీ కూడా లేదు. అయ్యో స్కూల్లో టీవీ వద్దు సీత, అన్ని ఏడుపు సీరియల్లే, అత్తా కోళ్ళు ఆడగోళ, పిల్లలు చెడిపోతారు. అయ్యో సీను, పిల్లల ప్రోగ్రామ్స్ కోసం టీవీ, వాళ్ళకి చెప్పిన దానికంటే చూపిస్తూ చెప్తే ఎక్కువ గుర్తు పెట్టుకుంటారు. అదంతా సరే, కానీ స్కూల్ టీవీ కావాలి అంతే కదా. నువ్వు పంకజం ఇంటికి వెళ్దామని దగ్గర నుంచి నా ఒంటి మీద గొడ్డాకట్లేదు తెలుసా? ఈ విషయం తయారీ చేసింది మనం అందరం ఇలా ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఒకవేళ ఇంట్లో ప్రెసిడెంట్ గారు ఉంటే? ఆ మాత్రం మనకు తెలియదు, లేడు కాబట్టి వచ్చా. ఏడు మంది అని చెప్పేవారో సీనుగా? ఇది ఆల్రెడీ ముందుకుండానే చెప్తున్నాను, అందరిలోకి పెద్ద నేనే కాబట్టి నేనే ముందు. అలా ఎలా కుదిరితే, కావాలంటే సీట్లు వేద్దాం. నార్మైండే, మనం వచ్చింది ఆ పనికి కాదు. పంకజం ఇంట్లో టీవీ ఎత్తుకెళ్ళటానికి. ఏంటే టీవీ ఎత్తుకురావడానిక? అవునరా సీత, స్కూల్ టీవీ కావాలండి. ఆల్రెడీ అదేదో ముందే చెప్పుంటే చీకట్లో కనబడకుండా మారు యాసం వేసుకుని వచ్చేవాడి కదా. ఈ సైజ్ కి ఎప్పుడైనా కనపడు, నూరు మూసుకుని పదస్తాను గాని లోపలికి వెళ్ళగలడం. ఇంత తెలిసి నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఇదిగో ఇన్ని తాళాలు ఎందుకు? పొంకజం పడుకుంది, రెండు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలి. మూడు నిమిషాలు కొడక. అల్లుడు నువ్వేనా? నేనే చెప్పు. ఇల్లంతా చీకటిగా ఉంది, లైట్ వేయమంటే? లైట్ వేస్తే పంకజం లేచిపోతుంది. ఆల్రెడీ అక్కడి నుంచో లేచిపోయి వచ్చిందే కదా. ఆ లేచిపోవటం వేరు, ఈ లేచిపోవటం వేరు, వెళ్ళి టీవీ వేసుకో. లేచిపోవడం వేరు, లేచిపోవడం వేరు అంటాడు, రెండు ఒకటే కదా. అమ్మొక్కలు ఏంటో మరి పడ్డాడు. ఎంతవరకు ఉందండి? ఉండే ఏం చేస్తున్నారా? అదే బావా, టీవీ ఎదుగుతున్నా,
నాలుగు పలకలుగా ఉంటుంది టీవీ. టీవీ వంటిట్లా ఉంటుందా? మనలో మనకు అబద్ధాలు ఎందుకు బావా? రోజు రొబ్బలేక చేతులు పుల్లెడిపోతున్నాయి. గ్రైండర్ పని కొత్తదని సాయం పట్టేస్తున్నా. సాయం పడతా గుడ్డోళ్ళు అలా గుద్దేవారా? ఈ చీకట్లో చూపున్నా లేనట్టే ఉందిరా బాబు. సర్లే రే, అక్కడ టీవీ లేదు, అక్కడ లేదు, నువ్వు అటెళ్ళు. పంకజం గుండె అలా కొట్టుకుంటుంటే టెస్ట్ చేస్తున్నా. మిడి గుడ్లేసుకుని చూస్తా పూర్తిగా చూడాలి. ఆడపిల్ల కనిపిస్తే చాలు ఏదవా, సొంగ ఖర్చుకు. భలే ఉంది. అయ్య బాబు, టీవీ లేదు, నా బొచ్చు లేదు, దేని కొలతలకి నా టీవీ ఎక్కడ సరిపోతుంది? నేను శివుడు. దీనికి నిద్రలో నడిచే అలవాటు కూడా ఉందన్నమాట. పట్టాయిల రంగు జాకెట్ ఎవరు కుట్టాడు కానీ బొంబాయోడే అయి ఉంటాడు. నేను హెల్ప్ చేస్తాను కదా, వెళ్ళమని వచ్చేస్తున్నాను. నేను లోపల హెల్ప్ చేస్తాను. నీళ్లు పంకచానికి మేము ఏడు అడుగులు నడుచుకుంటూ వచ్చాం. ఒక్క స్వర్గం ఎక్కడో ఉంటది అంటారు, కానీ ఇక్కడే ఉంటదని నాకు ఇప్పుడే తెలిసింది. పంకజం పక్కలో ఎలాగూ పడుకోలేను, కనీసం పంకజం పక్క మీదనే పడుకుంటాను. ఎంత హ్యాపీగా ఉంటుందో పంకజం. పంకజం, ఐ లవ్ యూ. పంకజం మిస్ అయితే మళ్ళీ దొరకదా సినిమా. ట్రై చేసుకుంటా ఇప్పుడు. ఇలాగే ఈ దిండునే పట్టుకోవాలి, ఎందుకంటే పంకజాన్ని నేను ఎలాగూ పట్టుకోలేను, అది నెంబర్ వన్. ఒకవేళ పట్టుకుందాం అనుకున్నా అది ఎలాగో నన్ను పట్టుకునేవద్దు, అది నెంబర్ టూ. వచ్చింది వచ్చింది, పడుకుంది. తయారు మీ వాళ్ళకి మా వాళ్ళకి కౌరు పెట్టు. నాకు కర్మ మాత్రం బాగా చెయ్యి, అందరికి భోజనాలు బాగా పెట్టు, భోజనాల్లో జీళ్ళు పెట్టడం మర్చిపో. నేను పడుకోలేదు, అదే నా మీద పడుకుంది. బాగుంది కదా అనుకున్నాను, పండదు బాగా బరువుగా ఉంది అల్లుడు. మీరు రావడం లేట్ అయితే చచ్చిపోయింది అల్లుడు, తయారు వంటారు మొత్తానికి. టీవీతో బయటపడ్డారా అల్లుడు? టీవీ తీసుకెళ్లి డైరెక్ట్ గా సీతకి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇస్తే దొంగతనం చేసాం, సీతకు తెలిసిపోతుంది. చేసినదే కదా ఆ విషయం, సీతకు తెలియదుగా. ఇప్పుడు తెలియపోయినా రేపొద్దున ప్రెసిడెంట్ చూస్తే తెలిసిపోద్ది కదా. అయితే ఓ పని చేద్దాం, టీవీ మీద ఇది పంకజం ఇంట్లోది కాదు అని రాసేద్దాం. నోరెత్తం అంటే నాలుగు గదిరించి ఆపరేషన్ చేసేస్తాను. ఓ పని చేద్దాం. ఏంటది? టీవీకి రంగేద్దాం. నేనేస్తాను. ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి. నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టు. కట్ట మంచి అడి ఇచ్చే బాబా, జీళ్ళు నా టేప్ నీ మొలతాడు. అలా ఆంజనేయుడు సీతాలు జిగ్జాగ్. ఏం సిను ఏం రండి రండి లోపల చూడండి, ఇక్కడ పెట్టం టేబుల్ మీద, టేబుల్ మీద. ఏంటిది అక్కడ తక్కువైందా? తీగ దగ్గర పిడలు మొక్కడు
అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? రారా ఏంటి, మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తు పెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. యదవశానండి అలాగే దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. పెట్రోల్ పార్క్ వస్తాడేరా యదవా. ఏటాలేడు, ఇందాక నుండి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్నట్లా కనబడుతున్నావు. అవును మరి పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్గా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటిది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. ఐడియా, సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకు ఏదైనా ప్రమాదం కల్పించి దాంట్లోంచి నువ్వు సీతను రక్షించావు అనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఏరాజా, ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు ఎలాగపోతారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. అల్లుడు ఐడియా. ఇంతకైతే కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము అక్కర్లేదు కానీ అనకొండ ఉంది. ఉంటే ఎవరా, ఈయన మింగేస్తే పొద్దున జీలాగా బయటకు వస్తాడు. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఏదో డౌట్ నువ్వు కూరలు తీసింది. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. అయ్యా రాజా, బిల్లు ఎంత అయింది? రూపాయలు. పావుకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా? సరేనండి. బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? రేపు నువ్వే చూస్తావు కదా. బావా, పిల్లలు ఇరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం. వదిలే, ఇదిగో. పావు అంటే నాగ దేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. అబ్బా, ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతో నిన్ను. అల్లుడు, నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ. నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకో, ఎందుకు ఏట్రా కామ్గా దండాలు ఎడుతున్నారా? ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొదా. మళ్ళీ చెప్పండి. రెండొకట్ల రెండు, రెండ్రెల్ నాలుగు. పిల్లలు ఎవరు కిందకి దిక్కండి, దిగద్దు. బావా, మీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది, ఎంత అయిపో వెళ్ళు. ఏమైంది? నాన్న, ఆ జల్లరాం బాబు వస్తే గూట్లో బొట్టెచ్చేసాను. వారు నా కొడుకు ఎంత పని చేసినావురా, ఆ గూట్లో ఎట్టిన బాబుకి ఏ సొంత తినేదు. మరేం పర్లేదు, వారు తీశారు కదా, ఏం పర్లేదు. ఏం పర్లేదు సీత, నీ జోలికొస్తే ఊరుకుంటానండి. అబ్బే, చేమగొట్టినట్టు కూడా లేదు. అరే అల్లుడు, మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టించుకున్నట్టు కదా. రాంబాబు గారు, రాంబాబు గారు, కొంప మునిగిపోనాదండ, మీకు ఇచ్చిన బావుకి ఇష్టం తినేదో. మొదటికేం పర్లేదు కదా.
రక్తం అమ్మా ఏంటి అలా చూస్తున్నారు హాస్పిటల్ తీసుకెళ్దాం డాక్టర్ సీనుకేం పర్వాలేదు కదా పర్వాలేదండి పది నిమిషాల్లో మెలకు వస్తుంది మీరు ముందుగా నోటితో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరిగి ఉండేది సీను వస్తాను డాక్టర్ అలాగే ఈరోజు మా సీనుగాడు బతికాడంటే అంతా మీ పుణ్యమే అవును మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మాండి సీను మీకు ఎంత స్నేహితుడో నాకు అంతే కావాల్సిన వాడు ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి ఎందుకు ఇవన్నీ స్కూల్లో పిల్లలు కంగారు పడతారు నేను వెళ్తాను అలాగే ఎలా ఉందరా సీను కొంచెం మగతగా ఉందరా నన్ను క్షమించలుడు ఓ యదవడి ఇచ్చి నీ ప్యానాల మీదకి తీసుకొచ్చాను ఊరుకో మావా ఇలా జరుగుతున్నవన కలగన్నావా అయినా ఇప్పుడు ఏమైంది సీత ఇక్కడికి రాలేదా ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు తొందరలోనే సీత నీ లైఫ్లోకి వైఫ్గా వచ్చేస్తుంది అర్థం కాలేదా సీత నన్ను ప్రేమిస్తోంది నిజంగానా అని మీతో చెప్పిందా లవ్ విషయాలు చెప్పక్కర్లేదు చూస్తే తెలిసిపోద్ది అవును బావా ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని ఎరా అందుకే నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది అవును సీనుగా అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళు కూడా ప్రమాదం అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే ఏంట్రా అది అదే అలేడు యూ లవ్ మై ఐ లవ్ యూ అని చెప్పాడు నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు ఇది సొప్ప చూసుకో నువ్వు కానిస్తే ఇంకా ఆలోచిస్తావేటాలేడు అబ్బులు గారు చెప్పాడు కదా సీత నేను కావాల్సిన వాడు ఉందని అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం అల్లుడు ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు రంగులే రంగులు సీను చాలా మొండివాడు నాన్న అవునమ్మా సోడా కలపకుండా రా తాగేస్తాడు నేను మాట్లాడుతున్నది పాము విషయం ఓహో ఆ విషయమా నేను వద్దని చెప్తున్నా వినకుండా అనవసరంగా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను చెప్పింది వింటే సీనుగాడు అలా అవుతాడమ్మా మనిషి అవుతాడు అయినా నాకు డౌట్ అమ్మా ఏంటి వాడే పామును స్కూల్లో వదిలేడేమో అన్న డౌట్ చచా తనెందుకు వదులుతాడు నీ దగ్గర హీరోలాగా బిల్డప్ ఇవ్వడానికమ్మా అర్థం కాలేదా ఎందుకో వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని నాకు డౌట్ గా ఉంది అందుకే నీ చుట్టూ నీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నాడు ఏం మాట్లాడుతున్నావు నాన్న తెలియనమ్మా తెలుసు ఏదో సరదాగా కలిసి తిరిగినంత మాత్రాన అది ప్రేమ అవుతుందా ఒకవేళ నువ్వన్నట్టు తను నన్ను ప్రేమించినా నేనెలా ప్రేమిస్తాను నా భర్త ఎలా ఉండాలి అన్న విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి నాన్న ఏంటమ్మా అవి నా భర్త పెద్ద అందగాడైనా కాకపోయినా మంచి మనసు ఉంటే చాలు లక్షాధికారి కోటీశ్వరుడు కానవసరం లేదు కానీ నలుగురికి మంచి చేస్తూ అందరి చేత గౌరవించబడాలి నా భర్త నాకంటే మంచి పొజిషన్ లో ఉండాలి ఏ ఆడపిల్లైనా తను పెళ్లి చేసుకోబోయేవాడు తనకంటే ఓ మెట్టు పైనుండాలనే కదా నాన్న ఆశపడేది అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా మధ్యలో ఈ పొజిషన్లు ఏంట్రా అందుకే లేడు ఈ ఆడోళ్ళని నమ్మకూడదు నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది పిడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది దాంతో నీ పెళ్లి చేసేస్తాను దేంతో పిడకతోనే ఆపండి మీ కాగ్గోల అసలు సీత అన్న దాంట్లో తప్పే ఉంది తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా కరెక్ట్ నిజమే అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు పెళ్లి చేసుకోమని కూడా అడగచ్చురా ఐడియా నువ్వు డాక్టర్ అయిపో డాక్టరా ఈ పేడు మొహం గారే డాక్టర్ అవ్వాలేదు నువ్వు అవ్వలేవేంటి మధ్యలో నా విషయం ఎందుకు రాబులుగా అల్లుడు డాక్టర్ తో నువ్వు కలెక్టర్ అయిపో కరెక్ట్ ఉంటది దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్ పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు వాటన్నిటికీ చదువు ఉండాలి
చదువు మాత్రం అల్లుడు ముందు అత్తది చెప్తున్నానంతే. తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ఈ స్వీట్ తెలండి. ఏట్రా విశేషం? నీ పెళ్ళం కానీ పెద్ద మనిషి అయింది ఏంటి? నాకు అంత అదృష్టం కూడా. స్వీట్లు ఎందుకురా? ఈ పాలు నేను పంచాయతీ వార్డు నంబర్ అవుతున్నానండి. వద్దులే, డెప్ప కటింగ్ సమ్మర్ కటింగ్ తేడా తెలీదు. నిన్నెవడ వార్డు మెంబర్ గా పెట్టినా ప్రెసిడెంట్ గారండి. ఈ పాలు హ్యాపీగా మన పంచాయతీ వార్డు నంబర్ అయిపోరా అన్నారండి. అయిపోతున్నానండి. రాజకీయాలు చదువు లేకపోయినా ఎమ్మెల్యేలు మంత్రులు వీజీగా అయిపోయేది రాజకీయాలునే కదా. అవునురా బాబు, రాజకీయాలు అంటే లోగు అయిపోయింది. అవునా, సీతను పెళ్లి చేసుకోవడానికి మంచి ఐడియా వచ్చింది. ఏ ఐడియా బావది? రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ గా నిలబడి గెలిచాను అనుకో, సీత కంటే బెటర్ పొజిషన్ లో ఉంటాగా. నిజమేరా, టీచర్ కంటే ప్రెసిడెంటే బెటర్. అవునాడు, మొన్న రోజు ప్రెసిడెంట్ గారేమో స్కూల్ కెళ్ళినప్పుడు టీచర్ అమ్మ లేచి నిలబడి నమస్కారం చేసి తన గురించి అడిగించి. ఆర్మీ అబ్బాయి ఇంకెందుకు కలిసి రంగులో దూకేద్దాం రా. రేపే ఊరేగింపుకి వెళ్ళి నామినేషన్ వేసేద్దాం. సీన్ గాడికే జిందాబాద్ అన్న. ఓరి నీ అప్ప, సీన్ గాడికే జిందాబాద్. 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 సత్యమూర్తి, మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. సీను 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 సీను, ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు. నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డ్ అంత మంది వస్తుంది, అది శుభ్రంగా తాగి పడుకో. ఎలాగో చేస్తున్నా కదా, మళ్ళీ మళ్ళీ విప్లవం. ఎలక్షన్ లో ఎప్పుడు జిందాబాద్ జిందాబాద్ అని. అయ్య గారు, ఎప్పుడు లేని ఆ సీన్ గడి తమ సపోర్ట్ చేస్తున్నాడంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. చెప్పా కదండి, వాళ్ళు చేయకూడదు అని తమరకు కదండి. ఆ ప్రెసిడెంట్ సీన్ గడికి అంట ఎనపడింది. ఏమయ్యా సత్యమూర్తి, నీ మేనల్లు నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి, ఈడ ఎవ్వరి మీద అలచల తనకు ఉంది. అరే సీనుగా, రై ఏంట్రా ఇదే ఇద్దాంట్లో ఏంటి గొడవ ఏంటి? కనిపించట్లా ఊరేగింపు. నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్. వెనకర కింద ఉందా ఎలక్షన్ నిలబడతావా? పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వెళ్ళే ఉంది, పోటీ చేస్తున్నా. మాయా, ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా? ఏంట్రో, పెద్ద రాజకీయ నాయకులకి హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు? పానీ పాట లేని కుర్రెదవి, నీకెందుకు నా రాజకీయాలు? లేదు కాబట్టి సీనుగా, నామినేషన్ గీమినేషన్ ఎదగొడ పెట్టబాక, ముందు ఇంటికెళ్ళు. ఏ ఎందుకెళ్ళాలి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను. పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా? ఊళ్ళో నీకెవడ ఓటేసేది? మీ మామ, మీ అత్త, చివరికి మీ అమ్మ కూడా ఎయ్యదు. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా. నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా? సత్యమూర్తి, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఇప్పుడు ఏటి సీను, ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా? అవును. సరే అలాగే, కానీ అదేంటే తవర మీద పోటీ చేస్తామే ఒప్పుకో. ఎందుకురా ఆడావిడ చేస్తారు? ఆడు పోటీ చేస్తానన్నాడు గాని ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా. సరేరా సీను, నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి. జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా. ఏది సీన్ గడి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంట? ఆడికేదో పోయే కాలం వచ్చింది. ఆడికి కాదు, మన ఊరికి పోయే కాలం వచ్చింది. నీకు ఏసేం తెలుసా, పార్థమ్మ కొడుకు సీనుగాడు ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నిలబడ్డాడంట. అలాగా అయితే బ్రహ్మం గారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసిందనమాట. ఏంట్రా సీనుగాడికి ఓటేస్తావా? ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాతేసుకోవడం మంచిదిరా. ఏంటి, సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు? ఎందుకు? ఎందుకంటే సీత, మగాడన్న తర్వాత ఏదో పని చేయాలి కదా. పని చేయడానికి అయితే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు? అంటే సీత, ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు, అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా? నేను మాత్రం నమ్మను. నిజం చెప్పు, ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నావు? ఎందుకంటే సీత, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును సీత, అమ్మాయి కోసం ఇదంతా. ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను? ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత.
కరెక్ట్. అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్. ఇంతకీ ఎవరా అమ్మాయి? అది అది టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా? ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. డగరా డగరా డిష్ సింగర్ పెట్టి. ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివరాకర్ సార్ గా చెబుతున్నాను. ఎన్నే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది, క్షమించండి. ఎన్నే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాటు లేదు. సింగారు పెట్టుకుంటున్నాను. మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మామయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు, మీ ఓటు, మీ ఓటు అంటే మూడు ఓట్లు. నాకే నాకే నాకే. నాలుగో ఓటు ఎలాగో నాకే. అమ్మ కొంచెం ఎదుర్రా. సిగ్గులేదురా, వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. సీత ప్రేమ దక్కాలయన మహా. చూసుకోలేదు మామయ్య, కావాలని తనలేదు. వెంకటరామయ్య, వెంకటరామయ్య, మీరు పిలుస్తారా? నేను పిలవనా? నేను పిలుస్తాను. నార్మండి సార్, మీరు బోడీ వార్డ్ మెంబర్ లో, నేను ప్రెసిడెంట్ గారిని, నేనే పిలుస్తాను. సీన్ గారికి అప్పుడే బలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరా? ఆ బానే ఉన్నా, బానే ఉన్నా. ఆ నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా, వాడు బానే ఉంటాడు. పని ఆ పాట, తినటం తిరగటం తొంగోటం. వాడి పట్ట చూసావు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్. మధ్యలో నువ్వు మాట్లాడవాతను, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. కుడితిలాగా మందు తాగి పదింటికి దొంగిని పదింటికి లెగటం కాదు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లాడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా? అయినా మీలాంటి బ్యాలెట్ నగడుగులు ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, సనువు కొద్ది చెప్తున్నాను రా. నువ్వు ఓటు మా సీను గారికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగా వెళ్ళి నీలమని పక్కన తొంగున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది? అది పీకేది సీనుగా, మనం ఓట్లు అడగడానికి వచ్చా, మొగుడు పిల్లల్ని ఇడగొట్టడానికి వచ్చారా? ఇడగొట్టడం వాళ్ళ ఏమైనా మొగుడు పిల్లలంటరా? అదే ఓటేసి వదిలే నాగమర్తావు. మన సోరమ్మ ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ గారు, ఇంకా సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసేస్తాను. సోరమ్మ సోరమ్మ సోరమ్మ. ఎవరది? ఓ స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సోరమ్మ నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటై పువ్వు గుర్తు. సచ్చినోడా, స్థానాల గదిలోకి వచ్చి ఓటు అడిగేది. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. సూరమ్మ తానాలు గదిలో తానాలు చేస్తుంది, బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ సూరమ్మ నీ ఈపు బాగా తోము పెడతాను, నాకు ఓటేసి పెట్టు అని అడిగాను, అంతేరా చెంపొచ్చు కొట్టింది. రే గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చేయేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనిగా, తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏది చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. పట్టి బంగారు, ఇప్పుడు వాళ్ళ స్థాన బలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో అప్పుడు ఉంటది రమ్జిగా. మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ ఉంటే తేలికనుకుంటున్నావు. వేటి ఓట్లు పట్టడం అంటే నువ్వు పల్లకో, మా పల్లకో. అది పల్లకుంటది కానీ నువ్వు వల్లకో. బావా, మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం అంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. అల్లుడు నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మొగోళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలా? ఎలాగంటే ఇదేంటిది, జనం లేరు, ఎదవలు లేరు, ఏమైపోయారు? నీ పేరు? సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం, చెప్పినట్టు వినాలి. వింటాను. ముందు టిఫిన్ తిన్నాను.
నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా, డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. అంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్పడం నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. ఇదిగో సీనుగా, దీనికే మమ్మల్ని ఇలా అంటున్నావు? అక్కడ రామ్మ కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? గోదావరి పొంగొచ్చింది. ఏటా స్టెప్ కాదు, ఏటా స్టెప్ నడివేత్తా ఎత్తా భుజమ చేసుకో. అదే లేడు, స్టేజ్ మీదకి వెళ్ళే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి. నువ్వు అవతలకే, నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబామోయ, ఏంటి డ్రెస్? ఓ ఎన్టీఆర్ స్టైల్. ఓ కుచోటు పింజె తడిసే కోకబోటు తడిసా. కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో అక్క చాచు పిండి తెరిచే కొమ్మ చాచు కాయ తెరిచే ఏంటా డాన్స్? లో నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకు భోజనాలకు రమ్మంటే వస్తారో రాదో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ ఉంటే చాలు, ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తుకోవటాలు. మీరంతా ఈరోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి తరించి మా శ్రీనుగాడికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. రెండు నిమిషాల్లో గానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా రే. అల్లుడు, ఏదో తేడా వచ్చేసినట్టుంది, ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టేద్దాం. పువ్వు గుర్తుగా మీ ఓటు వేసుకోండి. డాన్స్ పువ్వు గుర్తు, పువ్వు గుర్తు. ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని ఎందుకు, మా జీల రాంబాబు ఉన్నాడు, ఆయన సంప్రదించు, బాగా సెట్ చేసి పెడతాడు. ఒక్కొక్కరిని సెట్ చేయడం చాలా కష్టమైపోతుంది, ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను. కబురు పంపిస్తే నేను పంపించేద్దాం కదా. పంపించడం కాదురా, నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. దీనంతటికి నువ్వేనా హెడ్? అబ్బాయి నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. తెలీదు, నమస్కారం అండి. అమ్మో మాజీ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. అలాడే మన భద్రశత్రుడు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు. ఏటో ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ట్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరినీ చెడగొడుతున్నారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియజేసి ఉంటారు. మీకు తెలియదు సార్, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు? అలాగే వెళ్ళేస్తాం సార్, ఇంకోసారి జాగ్రత్త. ఏయ్ రండిరా. ఎరా సీను, చీప్గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటండి ప్రెసిడెంట్ గారు? యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు. యాదవ సచ్చినోళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కూలుస్తున్నారు. ఇంగడో ప్రెసిడెంట్, వాళ్ళ వార్డు మెంబర్లు యాదవల్లారా, మీ కాళ్ళు చేతులు పడిపోను. విన్నారుగా, ఆడవాళ్ళ కడుపు మంట పెట్టిన గడ్డి చాలా ఇంకా పెట్టాలా? బావా తడపగానే లాగేసి లుంగి గుడ్లా ఫేస్ నమస్కారానికి నమస్కారం. 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 అసలు ఎవరయ్యా మీరు? మా అబ్బుల్ గారు చెప్పాడుగా, లింగరాజపాలెం ప్రెసిడెంట్ సీన్ గారు. మేమంతా వార్డు మెంబర్లు. అంటే ఎలక్షన్స్ అవ్వకుండా ప్రెసిడెంట్ ఏంటి? కాబోయే ప్రెసిడెంట్లే. ఏంటి అంటే వుడ్ బి ప్రెసిడెంట్ అన్నమాట. అవును. ముందులే లెమంటుంటే ఇప్పుడు చెప్పు. మా ఊర్లో రోడ్లు బాగాలేదు, జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక వారం రోజుల్లో రోడ్లు ఎంచాలి. వారం ఏంటి, ఎంటనే చేయాలా? పని ఎప్పుడు మొదలు పెడతారు? సుబ్బారావు. థాంక్స్ అండి. సుబ్బారావు. ఎరా అయ్యగారు పిలుస్తుంటే ఎక్కడో తిరుగుతున్నా, ఎంటనే రావడం తెలియజేయండి. వీళ్ళందరినీ మెడబెట్టి బయటకి. అంటే ఏంటండి, రోడ్లు ఎంచమని అడగడానికి వస్తే మర్యాద లేకుండా బయటకి వెళ్ళమంటున్నారు? ఏంట్రా మీకు మర్యాద ఇచ్చేది? మీలాంటి వాళ్ళందరూ వచ్చి అడిగితే రోడ్లు ఏంచేస్తారా? ఏ ఎందుకు ఎంచరు? మేమన్నమ్మా ఇళ్ళకి రోడ్లు ఇవ్వమన్నావా? ఊరికేగా? ఊరికే అయినా ఊరికే ఎవరు రోడ్లేయరు ఇక్కడ. మీ ఊరికి రోడ్లు వేయాలని మేము అనుకోవాలి, ఫైళ్లు రెడీ అవ్వాలి, గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది తెలుసా?
అయినా సంవత్సరాల తరబడి రోడ్లు ఏమని అడుగుతున్న వాళ్ళకే దిక్కు మొక్కు లేదు. ఇక్కడ చూడండి, ఏ ఊరికైనా రోడ్లు పడతాయేమో గాని మీ లింగరాజు పాలెనికి మాత్రం కల్లో కూడా రోడ్లు పడవు. ఏ ఎందుకు పడవు? అవన్నీ నీకు చెప్పాలా? చూస్తావేంట్రా గెంటే. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎవరు చేస్తారో తెలియని వీడో ప్రెసిడెంట్, వాళ్ళంతా వార్డు మెంబర్లు. మన ఊర్లో రోడ్లు పడతాయని నాకు ముందే తెలుసు. మన ఊర్లో రోడ్లు పడతాయంటే నాకంత విచిత్రంగాను కలలాగా ఉంది. నీకేంట్రా, ఊళ్ళో అందరికీ అలాగే ఉంది. మేము పంచాయతీరాజ్ ఆఫీస్ నుంచి చెప్పండి. మీరు చెప్పరా? ఈయన మా ఊరు ప్రెసిడెంట్, మిస్టర్ సీను. నమస్కారం. మీ ఊళ్ళో శివాలయానికి వెళ్ళే దారి చెప్తారా? శివాలయం ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళండి, అక్కడ నుంచి తిన్నగా వెళ్ళి ఎడం పక్క వెళ్ళండి. నీకు శివాలయానికి వెళ్ళి దారి తీసింది కదా, వెంటనే పరిమళం. ఓకే సార్. నీకు రోడ్ల గురించి తెలుసు కానీ నేను ఎందుకు అలా చెప్పాను నీకు తెలియదు మావయ్యా. నువ్వు చెప్పిన రూట్ అయితే ఊళ్ళో రెండే రోడ్లు పడతాయి, నేను చెప్పిన రూట్ అయితే దాదాపు ఊళ్ళో రోడ్లు అన్ని పడిపోతాయి. అయితే ఓకే అల్లుడు, ఎంత ఎత్తుకుపోయేవాళ్ళు నువ్వు. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మురుగుండ్ల పక్కన తిరిగే ఈ మురికి అప్పలనాయుడిని మంత్రి అప్పలనాయుడిని చేశారు. ఆ చేత్తోనే ఏ పిఎంనో రాష్ట్రపతినో చేసేస్తే స్వర్ణ దేవాలయం లాగా మీ అందరికీ కనీసం రోళ్ళు గోళ్ళ దేవాలయం కట్టించుకుంటాను. గోసి గోసి ఆ మురికి నీకెలా తెలుసు? అదే మావయ్యా, నిన్న ఎండి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ మురికి మంత్రి గెస్ట్ హౌస్ లో ఉన్నాడని తెలిసింది. మీరు ఊరు వెళ్ళిపోయినాక అతను కలవడానికి వెళ్ళా. సూర్య ఆయనమా, కేశవ ఆయనమా, గోసి? ఏంటి అస్తమాను మంత్రి గారు గోసి గోసి అంటున్నారు? నేను చెప్తా, అది గోసి గోసి అంటే నా గోసి అనుకున్నావా? కాదు, గోసి అంటే గో అంటే గోవింద, సి అంటే శివ. అను గోవింద శివ తీసుకో. గోవింద గోసి గోసి గోవింద శివ. కొబ్బరికాయ ఒక్క నిమిషం ఒక్క నిమిషం బూడిద ఇక్కడ ఇక్కడ. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి. కూకోండి సార్. నా చెక్కు. ఏమయ్యా ఆ చెక్కి తీసుకోండి సార్. దీని మీద సంతకం లేదు సార్. బొట్టనే బాగాలేదు, మీ ఊరు వచ్చినప్పుడు సంతకం పెడతాను, పట్టుకెళ్ళండి. వస్తారు సార్. నమస్తే. ఎల్రండి. నమస్కారం సార్. నమస్తే. బాగున్నారా? కొంచెం వెయిట్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. నా పేరు సీను, ఊరు లింగరాజపల్లి. నా పేరు మురికి అప్పలనాయుడు, అందాక మా ఊరు హైదరాబాద్. మా ఊరు గుడ్లు అర్చన చేయించాను, ప్రసాదం ఇద్దామని వచ్చాను. అర్చన అంటే నాకు చాలా ఇష్టం. గోసి గోసి విభూదేడు ఎంతగా ఉంది. మా ఊరు గుడ్లు పైనుంచి డైరెక్ట్ గా రాలుతుందండి. అయితే మీ ఊరు గుడ్డు మా ఊరు షిఫ్ట్ చేసేస్తాను. అలాగే ఇంతకీ ఏ పని మీద వచ్చాను? పనేం లేదండి, నేను మీ అభిమాని. మీరు వచ్చారని తెలిసి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. కూర్చో కూర్చో. నేను చిరంజీవినే కాదు, సచిన్ టెండూల్కర్నే కాదు, నాకు అభిమానులు. ఏంటండి, ఒట్టి సినిమా వాళ్ళకి క్రికెటర్స్కి అభిమానులు ఉంటారా? రాజకీయ నాయకులకు ఉంటారా ఏంటి? రాజీవ్ గాంధీకి లేరా, వాజ్పేయికి లేరా, చంద్రబాబుకి లేరా? నాతో వాళ్ళకి పోలికేట భలే చెప్పు. ఇప్పుడు నాది ఒక చిన్న కోరిక అండి. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. మన నిర్తండి, మా ఊర్లో ఒక శివాలయం ఉంది, ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశారనుకోండి, మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరిపోతాయి. ఏ కోరికైనా తీరిపోద్దా? ఎంత పెద్ద కోరికైనా తీరిపోతుందండి. ఇప్పుడు మీరు ఎంతకంటే పెద్ద మంత్రి కావాలనుకుంటే అది కూడా అయిపోతారు. నా చిరకాల వాంచదే కదా. రేపే మనం వాళ్ళు రేపు కాదండి, వచ్చే శనివారం శని త్రయోదశి, చాలా మంచి రోజు. ఆ రోజు వస్తే మీకు చాలా మంచి జరుగుతుంది. డైరీలో రాసుకో, ఏర్పాట్లు అన్ని చేయి. అలాగే సార్. గోసి నమస్కారం. బావా ఐడియా సూపర్. ఈ దెబ్బతో ఈ ఊర్లో నీ పేరు మారు మోగిపోతుందంటే. అవును అయ్యగారు, ఆ సీన్ గడు ఊళ్ళో రోడ్లే ఇస్తానండి. తెలిసిందిరా. మరి అదేంటండి, ఏసీ వేయకుండా ఊరుకున్నారే? ఆడిది ఆవేశం, మనది అనుభవం. ఇల్లు అలగ్గానే పండగ కాదు, రోడ్లు వేస్తే ఓట్లు పడవు. మన ఊరు జనం వాడిని ఎలా అర్థం చేసుకోవాలో అలాగే అర్థం చేసుకుంటారు. ఏంటి ఊర్లో రోడ్లు వేస్తుంది సీన్ గడా? ఈ మాట వింటానికి నేను ఎదవలా కనపడుతున్నా? ఎలాండి ఎలాండి,
ఏంటేంటి మంత్రి గారిని పిలిపిస్తున్నది కూడా సీన్ గాడేనా? అబ్బా అబద్ధాలు అతికినట్టుగా చెప్తున్నావు కదరా నువ్వు. ఇంట్లో వాళ్ళు ఆడి మాటిండ్రు, అలాంటిది మంత్రి ఆడి మాటిని మనూరు వస్తున్నాడా? ఎదవ అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదట్రా మీకు. ఊర్లో రోడ్ల నుంచి మంత్రిని తీసుకొచ్చేది నువ్వే అని జనానికి చెప్తున్నావు, సరే ఎవడో నమ్మడేటి? రేపు ఎలాగో మినిస్టర్ వస్తున్నాడు కదా, అందరి ముందు భుజం మీద చేసి నవ్వుతూ మాట్లాడుతుంటే సచ్చినట్టు నమ్ముతారు. మంత్రి చెప్పాడు గోసి గోసి పియ, ఇంటి పేరుతో జిందాబాద్ కొడితే అసహ్యంగా ఉంది, ఒంటి పేరుతో కొట్టమని. ఆగండి రా, మురికి మంత్రి కాదురా, మంత్రి అప్పలనాయుడు జిందాబాద్ అని చెప్పండి. కరెక్ట్. ఎవడీడు ఈయన? లింగరాజు గారని, ఈ ఊరికి పాతికేళ్లుగా ప్రెసిడెంట్ సార్. ఓ గోసి గోసి, నా గోసి కాదు, పాతికి నెలల పదవి కాపాడుకోవడమే కష్టంగా ఉంది, పాతికి సంవత్సరాలు పదవిలో ఉన్నారంటే మీ దగ్గర మామూలు మ్యాటర్ ఉండవు. అదంతా మా ఊరు జనం అభిమానం అండి. మనలాంటి రాజకీయ నాయకులు కాల్సింది ఇలాంటి తెంగరోళ్ళే. పదండి ఆపండి చాలు. ఈవిడ మనవాటరేనా? మంత్రి గారు ఈ కురోడే కదా మనల్ని ఊరు రమ్మని పిలిపిస్తాను. అవును సార్, జనం మధ్యలో ఇరుక్కుపోయినట్టున్నాడు, పిలిపించమంటారా? వద్దులే, జనం మధ్యలో ఉన్నాడు మనకెందుకు, వెనకాల జనం ఉన్నాడు కావాలి. మంత్రి గారు నేను పిలుస్తానే వచ్చారా? మంత్రి గారు అందుకే నేను చూసి కూడా పట్టించి ఒక ఏంట్రా సీను, మంత్రి గారు నువ్వు పిలిస్తేనే వచ్చారను, మరి అదేంటి నువ్వెవరో తెలవనట్టుగా అట్ట వెళ్ళిపోతున్నారా? ఆయన చూసుకుంటు మేమే ఇస్తున్నాం, మంత్రి గారిని మేమే రప్పిస్తున్నాం, నిన్నటి వరకు తెక్క కబుర్లు చెప్పారు కదరా. అమ్మేవాడు ఉండాలి కానీ ఎన్ని కబుర్లు అయినా చెప్తాడు రా సీన్ గాడు. అదేంటి బావా, మినిస్టర్ నిన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, నువ్వు చెప్పింది నిజమేనా? ఒరే సీనుగా, మాతో కూడా అబద్ధాలు చెప్పావరా, ఇదేం బాగలేదురా. సీను, ఈ ఊళ్ళో రోడ్లు పడ్డానికి మంత్రి గారు రావడానికి కారణం నువ్వే అని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతున్నాను. కానీ నువ్వు గెలవాలన్నా, నువ్వు అనుకున్నది సాధించాలన్నా నా ఒక్కదాని నమ్మకం సరిపోదు. నీ వల్లే ఇదంతా జరిగిందని ఊరు మొత్తం నమ్మాలి. ఇంత చేయగలిగిన వాడివి, ఆ మాత్రం చేయలేవా? ఆలోచించు. హలో, ఒక్క నిమిషం సార్, పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్, అర్జెంట్ అట. ప్రదక్షిణాలు చేశాం కదా, ప్రమోషన్ శాఖ మార్చారేమో. హలో, మురికి అప్పలనాయుడు మాట్లాడుతున్నానండి. ఇదేట్రా? అయ్యయ్యో, హారత ఆరిపోయిందండి. హారత ఆరిపోవడం కాదురా, మన కొంపలు ఆరిపోయి. ఏమైందండి? మంత్రి పదవి ఊడిపోయింది. మంత్రి పదవి పోయిందా? అవును, నా మానాన్ని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తే ప్రమోషన్ వద్దన్నాడు. ఆడెవడు సీన్ గడు? ఎవరు సీన్ గడా? మా సీన్ గడు మిమ్మల్ని సీన్ గడే, ఈడు సీన్ గడే, నాకు శనిగడయాడు. ఎల్రా నెత్తుకో, ఆడు తోలిచ్చేస్తాను వేళ. అయ్య బాబాయ్, రాయ్ సీనో, నీకు బుద్ధి ఉందా లేదా? ఏం చెప్పు, ఏం జరిగింది? ఏం జరిగింది? ఇక్కడికి వస్తే ఏవేవో వచ్చేస్తాయనే ఉన్నది కూడా ఊడిపోయింది. ఊడదేంటి మరి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరిగితే ఇలాగే జరుగుతుంది. అయినా నువ్వు వస్తే ఊళ్ళో రోడ్లు బాగుపడతాయని కానీ నువ్వేదో మినిస్టర్వి, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తావని కాదు. అంటే మీ ఊరికి రోడ్లు పడతాయని స్వార్థంతో అలా చెప్పావా? అవును, స్వార్థమే మా ఊరి బాగు కోసం. జనం నువ్వు వాళ్ళకేదో చేస్తావని ఆస్తి గెలిపిస్తే పట్టించుకోపడం తప్పు. పదవి ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ ఇలా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ గుడిని గుళ్ళు లింగాన్ని మింగేయడానికి కాదు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జనానికి ఏమైనా చెయ్యి. చెయ్యాలంటే పదవి ఉండాలి కదా. నీ పదవి ఎక్కడికి పోలేదు. కావాలని నేనే అలా ఫోన్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా సీను? మంత్రి గారు, మీ సెల్లో చెక్ చేసుకోండి, లోకల్ నెంబర్ ఉంటుంది. అవును, లోకల్ నెంబరే. ఇది పార్టీ ఆఫీస్ నుంచి. హలో, నా పదవి పోయిందా అండి? ఫైనాన్స్ మినిస్టరా? నేనా? ఇప్పుడు వచ్చేస్తున్నాను, ఇప్పుడు వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సీను, నువ్వు అన్నది నిజమైంది. నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాదు, జనానికి. అదే ప్రజలారా, మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను. సీను ద్వారా కబురు పెట్టండి, ఇమ్మీడియట్లీ చెయ్యబోతే చెప్పు తీసి కొట్టండి. ఇప్పుడు తప్పని కొట్టండి. నువ్వ గెడ్డ కోసి రారా, మనకు ఫైనాన్స్ మినిస్టర్ వచ్చింది.
వారే 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 నువ్వు చెప్తే నమ్మలేదు కానీ చీను మా గొప్ప పని చేసినవరా. ఇన్నాళ్ళు రోడ్లు లేని మన ఊరికి ఏం చేసేతేనే రోడ్లు వేయించావు, మంచి పని చేసేవరా సీను. సీను నువ్వు చెప్తే నమ్మలేదు కానీ మంచి పని చేసావురా. సీను మొత్తానికి సాధించావురా. ఇన్నాళ్ళు ఆ ప్రెసిడెంట్ చేయించిన పని నువ్వు చేయించావురా, మంచి పని చేసావురా సీను. థ్యాంక్స్ సీత. ఎందుకు? ఎప్పుడు తిట్టుకునే ఊరి జనం వాళ్ళు సంతోషంగా మెచ్చుకుంటున్నారంటే దానికి కారణం నువ్వేగా. నేను కాదు, 100% నువ్వే. మంచి పని చేయమని చెప్పటం ఈజీ కానీ చేయటం చాలా కష్టం. నువ్వు ఆ పని చేయగలిగావు కాబట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం కనబడుతుంది. అవును సీత. సీను మంచి పని చేసావయ్యా. వాళ్ళంత ప్రేమగా పొగుడుతుంటే నాకింటో కొత్తగా ఉంది కానీ భలే బాగుంది. ఇలాంటి మంచి పనులే వరుసగా చేస్తే వాళ్ళ ప్రేమ శాశ్వతంగా నీ సొంతం అవుతుంది. ప్రెసిడెంట్ గా నిన్నే గెలిపిస్తారు. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. అరే ఊరి చివర తాకలపడి పోతుంది రండి. రే రే ఏంట్రా రావడు, ఎందుకు అలా పరిగెడుతున్నారు? తాకలపడి తాకలపడి పోయి సీను. అయ్యో సీను గురించి తగలబడి పోయింది సీను. నా బిడ్డ మంటలు అవడి పెడతాయి. బాబే నూరేళ్ళు నువ్వు సల్లగా ఉండాలి సీను. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత అన్యాయం జరిగిపోయింది. మొత్తం ఎన్ని కుటుంబాలు రా? 30 కుటుంబాలు అయ్యా. ఇదిగో కుటుంబానికి 200 చొప్పున తీసుకొని గుడిసెలు వేసుకోండి. ఆగండి. ఇలా జరిగిన ప్రతిసారి మీరు డబ్బు తీసుకోవడం వల్ల 2 రోజులు కడుపు నిండుతుందేమో కానీ మీ సమస్య ఎప్పటికీ తీరదు. వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది డబ్బులు కాదు, పక్కా ఇల్లు. పక్కా ఇల్లా? అవును. కట్టించాలని నాకు ఉంది, నా చేతిలో పని కాదుగా. అది ఆఫీసర్ల పని, గవర్నమెంట్ వాళ్ళ పని. 25 ఏళ్లుగా ప్రెసిడెంట్ గా పదవి వెళ్తున్నావు, నువ్వు తెలుసుకుంటే ఎందుకు చేయలేవు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీ చేత ఎలా సమాధానం చెప్పించాలో నాకు తెలుసు. ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అయితే నువ్వే కట్టించొచ్చుగా వీళ్ళకి పక్కా ఇళ్ళు. అలాగే కట్టిస్తాను. ఇన్నేళ్ల నుంచి నువ్వు చేయలేని పని నేను చేసి చూపిస్తాను. నేను లింగరాజును మాట్లాడుతున్నా సార్. నమస్కారం సార్. నమస్కారం. జనాలు వేసుకున్న సీనిగా నీ దగ్గరికి వస్తున్నాడు పక్కా ఇళ్ల కోసం. పక్కా ఇళ్ళ? అవి ఎప్పుడో శాంక్షన్ చేశాం కదండి. ఆ డబ్బు మీరు ఆ గొడవ ఇప్పుడు ఎందుకయ్యా? నీ వాటా నీకు అందిందిగా. అవుననుకోండి, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎంటేసుకొచ్చిన జనం ముందు సీనుగాడు ఎదవైపోవాలా? నేను చూసుకుంటాను కదండి. నమస్కారం అండి. నమస్కారం. మీ వినతి పత్రం చూశానయ్యా, ఆలోచించి చెప్తాను. మీరు ఆలోచించుకునే వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మీ ఇంట్లోనా? అంటే ఇప్పుడు ఏం చేయమంటావు? వీళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించాలి. కుదరదయ్యా. ఏ ఎందుకు కుదరదు? ఎలక్షన్ టైంలో విలేజ్ డెవలప్మెంట్స్ ఏం శాంక్షన్ చేయకూడదు. అయితే నిన్నగాక మొన్న మా ఊర్లో రోడ్లు వేయించారు, దాని సంగతి ఏంటి? అది మినిస్టర్ పర్యటన కోసం వేసిందయ్యా. ఓహో, మినిస్టర్లకి ఆఫీసర్లకి అయితే ఎప్పుడైనా ఏదైనా శాంక్షన్ చేస్తారనమాట. అదే మామూలు ప్రజలకు కావాలంటే ఎన్నికలు రూల్స్ అడ్డం వస్తాయి. అసలు ఎన్నికలు ప్రజల కోసమా నాయకుల కోసమా? చూడు మిస్టర్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు కలెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది. మర్యాదగా నువ్వు ఇక్కడ నుంచి ఖాళీ చేయకపోతే నా పవర్ చూపించాల్సి ఉంటుంది. పవర్ ఉపయోగించినా పలుకుబడి ఉపయోగించినా మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే పని లేదు. నమస్తే సార్. ఏమయ్యా? ఏమిటి ఇదంతా? సార్ వీళ్ళంతా లేబర్ అండి, అనవసరంగా గొడవ చేస్తున్నారు.
అనవసరంగా గొడవ ఎందుకు చేస్తారయ్యా? సార్, రాత్రి లింగరాజపాలెం గూడెంలో అగ్ని ప్రమాదం జరిగింది. వీళ్ళ గుడిసెలన్నీ కాలిపోయాయి. వీళ్ళు పక్క ఇళ్ళు కట్టించమని ధర్నా చేస్తున్నారు సార్. లింగరాజపాలెంలో పక్క ఇళ్ళు లేవా? అవును సార్. ఇంతకీ ఎవరతను? సార్, వాడొక జులాయి వేధం అండి. జులాయి వేధం అయితే అతని వెనక అంతమంది ఎందుకుంటారయ్యా? సార్, అతను సీను అని లింగరాజపాలెం ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థి. ఓహో, వచ్చి మాట్లాడతాను. సార్ నమస్కారం. సార్ నమస్కారం. లింగరాజపాలెంలో పక్క ఇళ్ళు కట్టించమని 4 సంవత్సరాల క్రితమే గవర్నమెంట్ డబ్బు శాంక్షన్ చేసింది కదా, ఇంతవరకు ఎందుకు కట్టించలేదు? సార్ అది ఇంకేం మాట్లాడకు. నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చావో, నువ్వు ఎంత తిన్నావో నాకు అనవసరం. పొద్దుటికల్లా పక్క ఇళ్ల పనులు మొదలు పెట్టాలి. నీ పేరేంటయ్యా? సీను. నీ పట్టుదల నాకు బాగా నచ్చిందయ్యా. నీ గొప్ప భవిష్యత్తు ఉంది, నువ్వు గొప్ప నాయకుడు అవుతావు. మీ అందరికీ పక్క ఇళ్ళు శాంక్షన్ చేశాం, రేపటి నుంచి పని మొదలు పెడతారు. నమస్కారం. అరే సీన్ గడి మామూలుడు కాదురా. అవునరా. ఏంటి హడావిడి? అదే టీచరమ్మా, మన సాకలపేటలో పాకలు తగలబడిపోయాయి కదా, మన సీను ఎంఆర్ఓతో దెబ్బలాడి వాళ్ళకి పక్క ఇల్లు ఇప్పించాడు. కంగ్రాచులేషన్స్. థాంక్స్ సీత, చాలా మంచి పని చేసావు. నువ్వు చేసిన ఈ పని వల్ల ఆ కుటుంబాలన్నీ జీవితాంతం హ్యాపీగా ఉంటాయి. సీను, ఆ రోజు చెప్పాను నువ్వు ప్రేమించే అమ్మాయి కూడా నీకు దక్కదని. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ పిల్లైనా కాదందు. జనమంతా మీ వెనకున్నారని మీరంటున్నారు. సీనిగడ వెనకే ఉన్నారని ఊళ్ళో అంటున్నారు. ఆ రోజు నాకు ఊళ్ళో ఎదురులేదు, నాకు పోటీగా ఎవరు నిలబడన్నారు. మీ మాట నమ్మి మేము వర్క్ కూడా స్టార్ట్ చేశాం. ఇప్పటికే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేశాం. రేపు మీరు ఎలక్షన్లో గెలవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది మీకు కూడా. గెలవకపోవటం అన్న మాటే లేదు. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనే. మీరు అనవసరంగా కంగారు పడకండి. ఎవరిని ఏం చేయాలో, ఈ ఎలక్షన్ ఎలా గెలవాలో నాకు తెలుసు. మీరు బయలుదేరండి. ఒరే అప్పిగా, అల్లరి చిల్లరిగా తిరిగే సీనుగాడు ఈ ప్రెసిడెంట్ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నట్టు? అవతల చూస్తా. అవతల తారణనామ సంవత్సర మార్గశిర మాస బహుళ తదియా బుధవారం అనగా 4/2/2005 తేదీన ఉదయం 11:20 లింగరాజుపాలెం గ్రామ వాస్తవ్యులు ఆకాశం లింగరాజు గారి ఏకైక కుమారుడు చిరంజీవి రాజేష్ కు, సూర్యారావు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతనిచ్చి వివాహం జరిపించటకు పెద్దల సమక్షంలో నిశ్చయించడమైనది. ఏంటి ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. ఊళ్ళో పెద్ద మనుషులందరూ వచ్చేశారు, నువ్వు అక్కడవే రాలేదని ఇందాక నుంచి బాధపడుతున్నా. ఎంతైనా నా తర్వాత నువ్వే ఈ ఊరికి పెద్ద మనిషివి, ప్రెసిడెంట్వి. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందని బాధపడుతున్నారా ప్రెసిడెంట్ గారు? ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది. నాకు పదవి, నీకు ప్రేమ, శీతకాల నాన్న, వాళ్ళ నాన్నకి మందు, దాంతో కొట్టే. రోడ్లు వేయించటం, ఇల్లు కట్టించటం కాదు సీను రాజకీయం అంటే. ఇదీ రాజకీయం. ఎలక్షన్స్ అనేవి ప్రతి 5 ఏళ్ళకి వస్తాయి, కానీ ప్రేమ పెళ్లి అనేవి జీవితంలో ఒకేసారి వస్తాయి. ఎవరి కోసం ఎలక్షన్లో పోటీ చేయాలనుకున్నావో ఆ మనిషినే నీకు దూరం చేశా. ఇప్పుడు చెప్పు, నువ్వు గెలిచావా, నేను గెలిచానా? ఏంటి సీను ఆశీర్వదించకుండా వెళ్ళిపోతున్నావు? ఇదో సూరా, సీను చేత 4 అక్షంతలు వేయించు. ఏంటి అల్లుడు, నిన్ను కూడా పరాయిల్లో పిలవాలా? వచ్చి అక్షంతరం వేసిల్లు. సారీ సీను, అంతా హడావిడిగా జరిగిపోయింది. అక్షింతలు వేయి.
ఏరా మీకోసం ఎదురు చూస్తున్నాను, ప్రచారానికి బయలుదేరదామా? ఇంకెందుకులే బావా, ప్రచారాలు ఎలక్షన్లను. ఏరా ఇప్పుడు ఏమైంది? ఇంకా ఏం జరగాలి సీనిగా, ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డావో ఆ సీత నీకు దక్కినప్పుడు. రే లోకంలో ఎంతో మంది ప్రేమించుకుంటారా, కానీ అందరికి ఆ ప్రేమ దక్కదురా. ఆ దక్కిన వాళ్ళు ఆశపట్టడం తప్పలేదురా, అదృష్టం కూడా ఉండాలిగా. అది లేదు, సీత నాకు అందరిని చందమామ లాంటిదిరా, ఆశపట్టడం నా తప్పు. అల్లుడు అల్లుడు రే, ఇప్పుడు సీత ప్రేమ నాకు దక్కలేదనే బాధ కంటే సీత కోరుకున్నట్టు జనం బాధలు తీర్చడమైన బాధ్యతరా. అదిగా సీను. రే ఇంకేం మాట్లాడకంట్రా, కొద్దిసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. రే నేను సీను గారి దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. రే రే ఇంతవరకు అల్లుడి కళ్ళలో మనం నీరు చూడలేదు, దీనికి కారణం ప్రెసిడెంట్ గారే. రే లింగరాజు ఇవాళ చేసిపోవాలి, రారా బయటికి రా. అన్ను నిన్న గడిపిన్నారు ఎదవాడు, ఊరిని ఎంత నాశనం చేసినా ఊరుకున్నాం కదా, మా సీనుగారి జీవితం నాశనం చేస్తుంటే ఊరుకుంటానుకున్నారా? అబ్బా ఏంట్రా లుక్, ఎలాగైనా ప్రెసిడెంట్ గా గెలిచి తన ప్రేమ విషయం సీతకి చెప్పాలని ఉండుంటే సీనుగారికి సీతం దూరం చేస్తారాడు. సీతకు మా సీనుగారు ప్రేమిస్తున్నాడన్న విషయం ముందే తెలిసింటే ఈ పెళ్లికి చచ్చిన ఒప్పుకునేది కాదురా. అవునరా ప్రెసిడెంట్, ఎదమా ఒరే ప్రెసిడెంట్, బాధ అంటే ఏంటో తెలియని మా సీనుగారిని జీవితాంతం బాధపడేటట్టు చేసేవా కదరా నువ్వు. సీత దక్కలేదని మా సీనుగారు ఏదైనా అగత్యం చేసుకుంటే అయిపోతావు అయిపోతావు. మనసు మీద కొడితే ఊరుకున్నాను కదా అని మా వాళ్ళని కొడితే ఊరుకుంటాను అనుకున్నావా? మా వాళ్ళనే కాదురా, ఊళ్ళో ఎవరొంటి మీద చేయబడినా సహించేది లేదు. ఎన్నాళ్ళు ఈ ఊరిని నీ ఇష్టానికి వెళ్ళావు, పంచాయతీ సొమ్ముని ఎప్ప సొమ్ములాగా ఇష్టానికి తిన్నావు. నువ్వు తిన్న సొమ్ము నీచేతే కక్కిస్తాను. ఏ పనులు పేరు చెప్పి నువ్వు గవర్నమెంట్ మోసం చేసావో ఆ పనులు నీ చేత చేయిస్తా. ఏ ప్రెసిడెంట్ పదవి కోసం సీత నాకు దూరం చేశావో ఆ ప్రెసిడెంట్ పదవిని నేను నీకు దూరం చేస్తా. నామినేషన్ ఇద్దరం వేశాం, కానీ ప్రమాణ స్వీకారం నేను చేస్తా. మొదటి దెబ్బ నువ్వు కొట్టావు, ఆఖరి దెబ్బ నేను కొడతాను. కాస్కో నమస్కారం అండి. లింగరాజ్ గారు. నమస్కారం అండి లింగరాజు గారు. నమస్కారం ఆఫీసర్ గారు, చాలా రోజుల తర్వాత దారి తప్పి వచ్చారా? కాదండి బాబు, దారి వెతుక్కుంటూ వచ్చాం. ఏంటా కంగారు, ఏమైనా పీకల మీదకి వచ్చిందా? అవును సార్, మా పీకల మీదకి కాదు, మీ పీకల మీదకే. గతంలో మీరు ఊళ్ళో తవ్వించిన 15 బావుల్ని దొంగలెత్తుకెళ్ళిపోయారని మీ అపోజిషన్ పార్టీ శ్రీని గారు మీ మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు సార్. బావులు ఏమైనా నగలయ్యా దొంగలెత్తిపోవడానికి? కలెక్టర్ గారికి అదేమో, మనం వచ్చే వారం ఈ ఊరికి ఎంక్వైరీకి వస్తున్నారు. కానీ మందేం పోయింది? ఏం పోవడం ఏంటండి బాబు, బావులు తవ్వించకుండానే తవ్వించినట్టు రికార్డులో రాసి డబ్బంతా నొక్కేశారు. కలెక్టర్ గారు వచ్చేసరికి బావులు లేకపోతే చీటింగ్ కేసు కింద మీరు జైలుకి సస్పెండ్ అయ్యి మేము ఇంటికి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో మాకు తెలియదు. కలెక్టర్ గారు ఈ ఊరు వచ్చే లోపల బావులు రెడీగా ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతారు అంతే కదా. నా వంక సీరియస్ గా చూసే ఉపయోగం ఏంటంటే ఆ సీన్ గారు తమరిని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు కరెక్ట్ గా. ఇప్పుడు మనం ఊళ్ళో చచ్చినట్టు బావులు తవ్వించాల్సిందే. 30 సంవత్సరాలుగా మన ఊళ్ళో నీళ్ళులాగా చాలా బాధపడ్డావరా సీను, దయ వల్ల నీలబాద్ తప్పుతుంది. సీను ప్రెసిడెంట్ అయితే మన ఊరు కష్టాలు తీరినట్టేరా. సీను ఇంత మంచివాడుగా మారతాడు అనుకోలేదే. మా వీధిలో కూడా నీళ్లు లేవు. రామాలయం వీధే కదా, అక్కడే ఇస్తున్నాను. మీరు గానే ఉండి. ఓకే సార్. ఎరా హ్యాపీగా దగ్గరుండి ఊళ్ళో బావిలేయించక ఇంట్లో ఏం చేస్తున్నాడు మీ ప్రెసిడెంట్? అంటే సీను ఏదో పనుండి. సరే
మొత్తం రెండు రోజుల బావులన్నీ తవ్వటం పూర్తి చేయాలని చెప్పు. రెండు రోజులు అంటే కట్టం సీను, చాలా మంది కూలీలు పెట్టాలి, బోర్డు అంత ఖర్చు అవుతుంది. తిన్న సొమ్మే కదా, పెట్టమను. సీత నువ్వా? ఏంటి స్కూల్కి బయలుదేరావా? అవును గాని ఏంటి ఊళ్ళో బావులు తవ్విస్తున్నావంట? అవును సీత, శాంక్షన్ అయిన బావులు ప్రెసిడెంట్ తవ్వించపోవటం వల్ల ఊళ్ళో వాళ్ళు నేల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఆ డబ్బులతోనే ఊళ్ళో 10-15 బావులు తవ్విస్తున్నాను. ఒక ఫ్రెండ్ గా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సీను. ఇన్నాళ్ళు నువ్వు గెలుస్తావా లేదా అని మనసులో చిన్న డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు 100% ఎలక్షన్ లోను గెలుస్తావు, నీ ప్రేమలోను గెలుస్తావు. అవును, ఈ మధ్య ఎప్పుడు చూసినా నువ్వు ఊరి గురించి, ఊళ్ళో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నా. మరి ప్రేమించిన అమ్మాయి గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నా? అసలు నువ్వు ఎలక్షన్ లో దిగిందే అమ్మాయి ప్రేమ కోసం, ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే త్వరగా గానే ఉండే, రెండు రోజులు పని అయిపోవాలి. అటగనయ్యా. సీత నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుస్తానే. ఓకే సీను, ఆల్ ది బెస్ట్. ఇదిగో ఇక్కడ మార్క్ చేశారు కదా, తవ్వండి. సరేనండి. అయ్యగారండి ఫోన్ అండి. హలో. హలో లింగరాజు గారా? అవును లింగరాజు, నేను మాట్లాడుతున్నాను, మీరెవరో? నేను సార్, దేవాదాయ శాఖ ఈవన్ మాట్లాడుతున్నాను. ఆ ఏంటి విషయం సార్? గత 10 ఏళ్ళుగా దేవాలయ మాన్యం మీద వచ్చే ఆదాయాన్ని మీరు గవర్నమెంట్కి జమ చేయట్లేదు. ఆ మొత్తం ఇప్పటి వరకు 50 లక్షల దాకా అయింది. అది మీరు వెంటనే గవర్నమెంట్కి జమ చేయాలి. నువ్వు చెప్పాల్సింది నేనెంత కట్టాలో అని కాదు, ఇప్పుడు నీకు నేనెంత ఇవ్వాలో అని. సారీ సార్, ఎప్పట్లా మీరు మమ్మల్ని మేనేజ్ చేయటం కుదరదు. మీ అపోజిషన్ క్యాండిడేట్ సీను ఈ విషయాన్ని మంత్రి మురికి అప్పలనాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఒక 1 వారం రోజుల్లోపు డబ్బు మొత్తం జమ చేయకపోతే సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా ఉండిపోయారంటే గారు, మళ్ళీ సీన్ గడ షాక్ ఇచ్చాడా? అవునరా, అర్జెంటుగా 50 లక్షలు కట్టమని ఎండోమెంట్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. 50 లక్షలే? ఈ సీన్ గడు మామూలు మనిషి కాదండి గారు. మొన్నటికి మొన్న బావులు తవ్వించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టించాడు, ఇప్పుడు 50 లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాడు. తమరులాగే ఊరుకుంటే చివరికి మిమ్మల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబెట్టేసేలా ఉన్నాడు. మీరు తొందరపడి ఏదో ఒకటి చెయ్యాలండి అయ్య గారు. సీను ఆగరా, ఎండను పడొచ్చావు, మజ్జిగ తాగరా. వస్తానమ్మా. అలాగేరా. రా. ఏంట్రా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అవుతున్నావు అంట కదా, ఎవరు చెప్పారా? మా బళ్ళో అందరూ అనుకుంటున్నారు. నువ్వు ఊళ్ళో ఎవరికేం కావాలన్నా చేస్తున్నావు అటగా, మాకు కూడా చేయించు. వాళ్ళు అడుగుతున్నారుగా, ఏం కావాలో చేసి పెట్టు. ఏం కావాలరా? ఏం కావాలంటారేంటి? మేమేం అడిగినా చేయాలి. అలాగే చేస్తాను, చెప్పండి. మేము బళ్ళో ఆడుకోవడానికి గ్రౌండ్ ఇప్పించాలి. సరే, జీలరాం బాబుతో చెప్పి జీళ్ళు అరివిప్పించాలి. అరవిందుకు ఊరిని తీసేసుకోండి. మేము రోజు ఆడుకోవడానికి గోళీలు నువ్వే ఇవ్వాలి. ఓకే. మేము ఎప్పుడు అడిగితే అప్పుడు బడికి సెలవు ఇప్పించాలి. ఎందుకు? గోళీలు ఆడుకోవడానికి. ఇదిగో ప్రెసిడెంట్, మేము అడిగినవన్నీ చేసామనుకో, మేము పెద్దయ్యాక మా ఓట్లు కూడా నీకే వేస్తాం. అప్పటిదాకా నువ్వేగా మా ప్రెసిడెంట్. ఏంటి మాట్లాడేవేంటి? చదువుకుని ప్రెసిడెంట్ కంటే చదువుకున్న ప్రెసిడెంట్ అయితే ఊరు ఇంకా బాగుంటుంది. వెళ్ళి చదువుకోండి. అలాగే. ఎవడన్నా ఒక్క అడుగు ముందుకేసారా, నరికి పారేస్తాను. అంతా వినండి, సీని గారికి ఎవరన్నా ఓటేసినా, ఈడికి సాయం చేసినా, ఈడికి పట్టిన కదా మీ అందరికీ పడుతుంది. ఈ ఊరున్నంత కాలం మా అయ్యగారు బతుకున్నంత కాలం ఈ ఊరికి ప్రెసిడెంట్ మా అయ్యగారే కాదని ఎవడైనా తోక జాడించాడా, నడి రోడ్డు మీద అడ్డంగా నరికేస్తా. మా అయ్యగారు గనక ఎలక్షన్ లో గెలవకపోతే ఊరు నాశనమైపోద్ది, వల్లకాడైపోద్ది నా కొడకల్లారా. రేపు నువ్వు చస్తే ఒక్కడు కూడా రాడరా.
ఎక్కడికి తాత? సీనిగాడి దగ్గరికి. వాడికి సాయం చేస్తానని తెలిస్తే నిన్ను చంపేస్తారు. చంపేస్తే చంపేనీరా? ఆడు ఆడి కోసం చావట్లేదు, ఊరోళ్ళ కోసం చస్తున్నాడు. ఇన్నాళ్ళకి ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ కొన్ని ఎదిరించే మొగోడు ఒకడు పుట్టాడు, ఆ మొగోడు చావడానికి వీళ్ళే. ఏయ్ మంగా, ఎక్కడికే? సీనుని కాపాడడం కోసం. చావాలనుందా? నీలాంటి చేతగా నడిగి పెళ్ళంగా బతికే కన్నా అదే నయం. నా మాటిను వద్దయ్యా, వద్దయ్యా. నేను సస్తే చచ్చాను గానీ సీనుగాని మాత్రం బతికించుకోవాలి. సీను, సీను, రే సీను, రే సీను. బాబు ఏమైందిరా? సీను, నేను ఆ రోజు చెప్పాను ఈ ఎలక్షన్ రాజకీయాలు మనకొద్దురా అని. నేను చెప్పిన మాట విన్నావా? చూడు ఇప్పుడు ఏం జరిగిందో. దేవుడి దయవల్లా బతికి బయటపడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే వద్దురా. ఈ ఎలక్షన్లు రాజకీయాలు గొడవలు మనకొద్దు, వదిలేయరా. అవునురా సీను, నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, మన ఊరు బాగుపడుద్ది అని ఎన్నో కలలు కన్నావు. ఊరు బాగుపడకపోయినా పర్లేదురా, కానీ నువ్వు మాకు కావాలి. మాకు కావాలరా సీను? బాబాయ్, నీకు గుర్తుందా? ఒకరోజు పందెం కోసం నేను చచ్చిపోయినట్టు నటిస్తే, రే రేపు నువ్వు నిజంగా చచ్చిపోతే మొయ్యటానికి నలుగురు, ఏడవటానికి 10 మంది కూడా రారన్నావు. కానీ ఇప్పుడు చూసావా బాబాయ్, నేను చచ్చిపోకూడదని ఎంతమంది కోరుకుంటున్నారు. ఇదంతా ఎందువల్ల బాబాయ్? నేను చేసిన ఒకటో రెండో మంచి పనుల వల్ల. నువ్వు చెప్పిందంతా నిజమే సీను, కానీ ఇంతవరకు వచ్చాక ఆ ప్రెసిడెంట్ నిన్ను బతకనేవాడు. అయినా అసలు నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నది చేత ప్రేమ కోసం. ఆ చేత నీకు దక్కనప్పుడు ఇంకా నువ్వు పోటీ చేయడం ఎందుకల్లుడు? ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన సీట్ తిరిగి నీ దగ్గరకు వస్తుందా? నేను ఎలక్షన్లో పోటీ చేసింది సీత కోసం, సీత ప్రేమ కోసమే. కానీ అది దక్కకపోయినా ఊళ్ళో వాళ్ళందరి ప్రేమ నాకు దక్కిందంటే అది సీత వల్లే కదా. ఊరంతా యదవాన్ తిట్టే నన్ను 10 మంది మెచ్చుకునేలా చేసింది సీత. పనికిరాని వాళ్ళ తిరిగే నన్ను ప్రయోజకుని చేసింది సీత. అలాంటి సీత ఏం కోరుకుందో తెలుసా? నా వల్ల ఈ ఊరు బాగుండాలని, ఈ ఊర్లో జనానికి మేలు జరగాలని. అలాంటి సీత కోసం, ఈ ఊరు కోసం నేనేమైపోయినా పర్వాలేదు. అలాగని కోరి చావునుకొని తెచ్చుకుంటావా? మేము ఇంతమంది చెప్తున్నా వినకుండా ఎంతసేపు సీత సీత అంటావేంటి? నువ్వు ఇక్కడ చావు బతుకుల్లో ఉంటే తను మాత్రం ఒక నిస్తార్థం చేసుకుని ఆనందంగా ఉందిరా. రేయ్, అర్థం లేకుండా మాట్లాడుకో. సీతకు నా ప్రేమ గురించి తెలుసా? తెలీదుగా. తను మనసు ఏంటో తెలుసుకోకుండా ప్రేమించడం నా తప్పు. అయినా ఏ అర్హత లేకుండా తనతో జీవితం పంచుకోవాలనుకోవటం నా తప్పు. అయినా నిశ్చితార్థం తర్వాత కూడా సీత గురించి మాట్లాడటం పద్ధతి కాదు. ఒక విధంగా సీతకు నా ప్రేమ గురించి తెలియపోవటమే మంచిది. కనీసం తన దృష్టిలో ఒక మంచి స్నేహితుడిగా మిగిలిపోతాను. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. మరి నా ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఇప్పుడైనా నువ్వు ప్రేమిస్తున్న అదృష్టవంతురాలు ఎవరో నాకు చెప్పవా? తప్పకుండా చెప్తాను సీత. రే, సీత, ఆ రోజు సీను ప్రేమ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు. కానీ ఇప్పుడు నిశ్చితార్థం జరిగిపోయిన తర్వాత సీను గురించి ఆలోచించడం తప్పని నువ్వు అనుకుంటున్నావు, తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను. నేనన్న ఒక్క మాటతో సీను తన జీవితాన్ని మార్చుకున్నాడు. నాన్న, అలాంటి సీను గురించి ఇప్పుడు ఆలోచించకపోతే ఇంకెప్పటికీ ఆలోచించలేను. ఆలోచించి చేయగలిగింది ఏమీ లేదమ్మా.
నిశ్చితార్థం కూడా జరిగిపోయిన తర్వాత పెళ్లి విషయంలో ఏదన్నా తేడా జరిగితే ఆ లింగరాజు మనల్ని ప్రాణాలతో వదలడు. కన్న తండ్రిగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి. అది కాదన్న, ఇంకేం మాట్లాడకమ్మా. రేపు ఎలక్షన్స్ కి ప్రిసైడింగ్ ఆఫీసర్ గా పక్కూరుకి వెళ్తున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. జరగదని తెలిసాక ఆలోచిస్తే మిగిలేదు బాధే. పొద్దున్నే ఫస్ట్ బస్సు ఎన్నింటికి నాన్న? మీలో ఎవరైనా నాకు ఓటు వేయడం మానేసి ఆ కుర్రవేదవ సీనుగాడికి ఓటు వేశారనుకో, ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. ఈరోజే ఎలక్షన్, ఇప్పుడే వెళ్ళే గుర్తు జ్ఞాపకం ఉందిగా, వేసేయండి, వెళ్ళండి. చూసావా ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ళ పండగ. వాడికి సానుభూతి చూపించే వాళ్ళకి గొప్ప అనుభూతి నే చూపిస్తా. అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే ఓకే, పంపించండి. ఏంటి సార్ అవతల పోలింగ్ జరుగుతుంటే టెన్షన్ లేకుండా కూర్చున్నారు? టెన్షన్ ఎందుకయ్యా, జనాలంతా మనోళ్లే, ఓట్లన్నీ మనకే. మరి సీనుగారి జనం భద్రంగా ఉన్నారు. మీరు మామూలు మనుషులు కదండి, మహానుభావులు. మరి మా అయ్యగారంటే ఏమనుకుంటున్నారు? అయ్యగారు తమరు కూడా ఓటేసేయచ్చు కదా. నా ఓటు సీనుగాడికి అని చెప్పాను కదరా, వాడు రాని. ఒరేయ్ నాలుగు పీకితే కానీ నా కొడుకు నోరు మూసుకోవట్లేదు, ఎత్తండి షట్టర్. నోటుకు వచ్చేటప్పుడు నరికి పారేస్తాం. ఎంతమంది నరుకుతారు రా, నరకండి. ఈ లింగరాజు పాలెంలో మా అయ్య గారు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం, కాదనే మగాడేవడరా. ఇంతకాలం ప్రెసిడెంట్ గారు ఏం చేయించినా మీరేం చేసినా ఊరుకుంది, చేతగా కొచ్చేవలేకో కాదు. నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదు. కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను. మీ పేరు? సీను. పెట్టిన మీ ఆస్తులు ఉండవు.
అయ్యగారు పోలింగ్ అవడానికి ఇంకెంత టైం ఉందండి? ఇంకో 5 నిమిషాలు ఉందరా? అంటే 5 నిమిషాల తర్వాత మనమే వారమేం. రండి ప్రెసిడెంట్ గారు, నా ఓటు మీకే వేస్తానన్నాను, పదండి. చూసావా, నీకే వేశాను. శీను, సీత పోయింది, పదవి పోయింది, ఏర్రా నీ జనం. ఏంటి కంగారు పడుతున్నావా? మా వాళ్ళందరినీ బంధించి ఓట్లు ఆపటానికి ప్రయత్నించావు, ఇప్పుడు ఆపరా? నేనెందుకు ఆపుతాను? ఆఫీసర్ గారే ఆపుతారు. ఒక్క క్షణం, ఆఫీసర్ గారు, ఓట్లేయడానికి టైం అయిపోయినట్టుంది. అవును సార్, టైం అయిపోయింది, ఇక ఒక్క ఓటు వేయడానికి కూడా వీలు. చెప్పండి ఆఫీసర్ గారు, నిజం చెప్పండి. సార్, అతను చెప్పింది నిజమే కదా సార్? నోరు మూయరా, మీ పై ఆఫీసర్ కన్నా ఎక్కువ తెలుసా నీకు రూల్స్? మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకుంది ఎందుకో తెలుసా? నీ ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి. లింగరాజు గారు పొద్దున్న నుంచి అక్కడ ఏడ్చాడు, ఆడు ఏ మాత్రం చేశాడు ఏమో కౌంటింగ్ అయిన తర్వాత తెలిసేది. మొదలు పెట్టండి. ఓకే సార్. దేవుడా 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 దేవుడా, మొదటి మా సీని గడికి రావాలి. అయ్యా, ఇంతవరకు సీని గడికి ఒక ఓటు కూడా పడలేదు. అల్లుడు, మనకు మొదలైపోయింది. అయ్యా, మనకే కోట్లు వచ్చి అలడు 300 దాటిసి ఉంటాయి. ఓకే, కౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. సార్, గొడ్ల గుర్తుకు 386 రోడ్లు వచ్చాయి. సార్, పువ్వు గుర్తుకు 386 రోడ్లు వచ్చాయి. వాట్? ఇద్దరికి 386 వచ్చాయా? ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నాయేమో వెరిఫై చేసి రీకౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. ఏంటల్లుడు ఇలాగైంది? అయ్య గారు, నా కంగారు వచ్చేస్తుందండి. సార్, ఈ ఓటు ఇన్వాలిడ్, తీసేయండి. సరే, ఓటు ఇట్స్ వ్యాలీ, ఉంచండి.
సరే ఈ ఓటు ఇట్స్ ఇన్వాలిడ్ ఇద్దరికి 385 385 ఓట్లు వచ్చాయి అంటే టై అయిందన్నమాట ఇలాంటి టైంలో యాజ్ పర్ రూల్ టాస్ వేసి ఎవరు గెలిచారో నిర్ణయిస్తారు ఏమంటారు మీ రూల్స్ ఎలా చెప్తే అలా చేయండి మీరేమంటారు కానివ్వండి మీకేం కావాలో కోరుకోండి నాది బొమ్మ సార్ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఉంది పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంట్రా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ డ్యూటీ మీద పక్కూరు వెళ్తారు కదరా వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారా ఆఫీసర్ గారు ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరు పంపించారు సీత మీ ఊరి స్కూల్ టీచర్ కోళ్ళగారండి ఉబ్బు గుర్తుకే ఓటేశారు లింగరాజు పరిశ్రమగా వేమూరి శ్రీను ఆకాశం లింగరాజు గారిని ఒక ఓటు మెజారిటీతో గెలిచారు తొందరగా చెప్పు నాన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కొట్టించుకుంటూనే ఉన్నాం ఆ ముక్క మాత్రం చెప్పట్లేదు ఇప్పటికైనా చెప్తావా ప్రెసిడెంట్ మొగుడా ఐ లవ్ యూ